విశ్వాసులైన వారందరికీ క్రీస్తుల శుభములు చిన్న ప్రార్థన చేసుకుందాం అండి దయచేసి తరలవంచండి ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి ఈ ప్రత్యేకమైన సభలో క్రైస్తవ కుటుంబాలుగా మేమేమి నేర్చుకోవాలో మాకు ఇచ్చిన గర్భఫలాలను తండ్రి మేము ఎలా పెంచాలో అన్న ప్రశ్న అర్థం వచ్చిన కుటుంబాలన్నిటికీ మీరు నేర్పించండి తండ్రి నీ పిల్లలుగా ఉన్న మేము మా గృహాలలో మా వ్యక్తిగత జీవితాలలో మా ప్రవర్తన మా కుటుంబం మీద మా పిల్లల మీద పడుతుందని దాని ఎడలో సరి అయిన శ్రద్ధ మాకు లేకపోతే చాలా నష్టాన్ని మేము చేకూర్చుకోవాలని పతనమైన కొన్ని కుటుంబాల నుండి గుణపాఠాలు నేర్చుకోవడానికి మీ లేఖనాల వెలుగులో మమ్మల్ని నడిపించండి నిలబడిన మేము కాలయాపన చేయక కావలసిన సంగతులు తండ్రి మీ ఆత్మ సహాయంతో అందుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి నిలబడిన నేను తండ్రి కేవలం మీకే మహిమార్థముగా మమ్మల్ని మేము మరుగు చేసుకుని మాట్లాడే శక్తిని మాకు అనుగ్రహించండి మా హృదయాల్లో ఉన్న ప్రతి ఆందోళన తీసివేసి ఒకవేళ తండ్రి మాలో ఎవరికైనా భావం రకరకాల పరిస్థితుల్లో ఉంటే వాటిని తొలగించి సాత్వికంతో మీ వాక్యాన్ని విని మాలో ఉన్న లోపాలను తండ్రి మీ వాక్యం అనే అర్థంతో చూసి సరి చేసుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహిస్తారని కోరుతూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి ఆ మేన్ దేవుని అయిన మీ అందరికీ క్రీస్తున్నాము శుభములు ఇమేజ్ అవుతాయి తమ్ముడు ఓకే కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు ఈరోజు చెప్పే ప్రయత్నం చేస్తాను చదవబడిన వాక్యపట్నంలో ఫ్యామిలీని కూర్చి మనం చదివాం నిజానికి క్రైస్తవ కుటుంబాలకి అత్యవసరంగా తెలియాల్సిన సందర్భాలు మార్టిన్ లోదరన్ గారు ఎట్లా అంటారు క్రైస్తవ కుటుంబాలు ప్రతిరోజు చదువుకోవాల్సిన అధ్యాయాలు ఐదో అధ్యాయం ఆరో అధ్యాయం అంట చదువుకోవడమేనా అంటే చదువుకోవడమే కాదు చదువుకున్న దాన్ని మన కుటుంబాలలో పాటించడం మనం అనుకుంటాం చర్చిలో కాముగా ఉన్న మనం ఎదుటి వ్యక్తులతో మాట్లాడుతున్నప్పుడు హుందాతనాన్ని మెయింటైన్ చేసే మనం ఎక్కడుండాలో ఎక్కడెలా వ్యవహరించాలో మరి ముఖ్యంగా ఫ్యామిలీలో మనం సరిగ్గా వ్యవహరించకపోతే చాలా నష్టాన్ని చేకూరుస్తాం ఈరోజు ఒక క్యారెక్టర్ స్టడీ మీ కళ్ళ ముందుకు తీసుకొస్తాను నిజానికి ఆ స్టడీ మనం చదువుతున్నప్పుడు చాలా వక్తులు ఆ యొక్క సందర్భాల మీద మాట్లాడారు కానీ నేరో లుక్లో వదిలేసిన ఒక క్యారెక్టర్ ఉంది అక్కడ ఆ క్యారెక్టర్ను మనం సరిగ్గా స్టడీ చేస్తే మన ఫ్యామిలీకి కూడా ఒక మాటలో చెప్పాలంటే చెప్పు దెబ్బలు అవుతాయి చూద్దాం ఒకసారి మొదటి సమయలు గ్రంథం జాగ్రత్తగా చూడండి తెలిసిన సందర్భాలు తెలియని ఒక సున్నితమైన సంగతులు మనకు అక్కడ దాగున్నాయి చూద్దాం మొదటి సమయాల గ్రంథం మొదట అధ్యాయం మొదటి సమయల గ్రంథం మొదటి అధ్యాయం మూడవ వచ్చిన శిలోహనందు సైన్యములకి యహోవాకు మ్రొక్కుటకును బలి అర్పించుటకును ఏటేటా తన పట్టణము విడిచి అచ్చటికి పోవుచుండెను ఆ కాలమున ఏలి యొక్క ఇద్దరు కుమారులకు హోప్ని పినిహాసులు హోవాకు యాజకులుగా మొదటి సమయలు గ్రంథం అనకాన్ని టక్కు మనకు గుర్తొచ్చేది ఏంటంటే సమయోలు యొక్క వృత్తాంతం బైబిల్ మీరు చదువుతున్నప్పుడు బైబుల్ ప్రవక్తల యొక్క కొలతను కొలిసింది కాస్తంత బైబుల్ మనకు తెలిస్తే సమయలు మొదలుకొని చివరి ప్రవక్త అయిన యోహాను వరకు అని ఒక లైన్ ఇచ్చింది బైబుల్ సమయలు అన్న ఆయన ప్రవక్తలకు పరంపరకు ప్రారంభమైంది సమయాలని ఒక బిగ్గెస్ట్ క్యారెక్టర్ ప్రవక్తల కొలతకు కొలత అయ్యాడు ఆయన అలాంటి ప్రవక్తని తయారు చేసింది ఎవరు అన్నా కాదు అన్న ఎవరు తల్లి సమయల్ని కన్నా తల్లి అన్న సమయల్ని తయారు చేయలేదు మరి సమీల్ని తయారు చేసింది ఎవరు ఏలి ఏలి ఎవరు లోకమంతా డ్రై టైమింగ్లో ఉన్నప్పుడు పొడిబారిపోయిన ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నప్పుడు దేవుడు అరుదుగా అరుదుగా లోకంతో మాట్లాడుతున్నప్పుడు జర్జస్ కాలం అలా ముగిసిపోతున్నప్పుడు నాయ అదులుపతులు ఒకరి తర్వాత ఒకరు అంతరించిపోతున్నప్పుడు దేవుడు మాట్లాడే ఉనికి ఏదన్నా ఉంది అంటే లోకమంతా చూస్తే ఒకే ఒక్క పాస్టర్ గారు ఉన్నారు ఆ పాస్టర్ గారి పేరు ఏలి ఆయన ఎంత ఏజ్ ఉందంటే ఈ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు ఆయనకి తొంభై ఏళ్ళ పైబడి ఉంది వయసు ఆయన కూర్చి ఇంట్రడక్షన్ ఇంకా ఎలా ఉంటుందంటే హెవీ వెయిట్ ఉంటాడట ఎవరు ఏలీ గారు స్థూలకాయుడనుంది బైబుల్లో అంటే శరీర దారుద్యం ఎక్కువగా ఉండడం వయసు కూడా ఎక్కువగా ఉండడం ఈయనకి సంబంధించిన క్వాలిటీస్ చాలా తక్కువ మంది మాట్లాడారు నిజానికి ఏలియ గారు లంచాలు తీసుకున్నాడంటే ఏలియ గారు లేదు అబద్ధాలు ఆడతాడంటే లేదు దొంగతనం ఏదన్నా చేశాడంటే లేదు మరి ఏలి అనే దైవ జుడు ఎలాంటి వాడంటే కాస్తంత దేవుని గూర్చి మెరిసే వాక్యపు మెరుపులు ఎవరైనా అందించేవారు ఉన్నారంటే ఒకే ఒక్కరు ఆ టైంలో ఎవరు ఏలి ఆ ఏలిని కూర్చి బైబిల్లో ఎంత బాగా రాయబడిందో చూద్దాం ఒకసారి అదే మొదటి అధ్యాయం పన్నెండవచ్చున్నాం అదే మొదటి అధ్యాయం పన్నెండవచ్చున్నాం ఏల ఎనగా అన్న తన మనసులో చెప్పుకొని చున్న ఈవిడెవరు ఫ్యామిలీలో నలిగిపోతుంది ఫ్యామిలీలో ఏ విషయాల్లో నలిగిపోతుంది సవతిపోరు ఎవరు మరొక భార్య కుటుంబంలోనూ సంతోషం లేదు భర్త ప్రేమను పూర్తిగా పొందుకోలేకపోతుంది సొసైటీలో ఏం మనిషి అమ్మా కనీసం నీకు గర్భాన దేవుడు ఒక పండు ఇవ్వలేదు కాయ ఇవ్వలేదు అసలు నువ్వు దేవుడికి నచ్చావా లేదన్న సౌండ్లు సొసైటీలో వినబడుతున్నాయి సొసైటీలోనూ ఆమె సరిగ్గా వినలేకపోతుంది సంసారంలోనూ కుదురలేదు సరేలే అని దేవుని సన్నిధికి వస్తే దేవుని సన్నిధిలో కూడా దైవజనుడని ఎవరైతే పిలువబడుతున్నాడో ఆ దైవజనుడు అన్నాడట తాగేసి వచ్చావా అని అర్థమైందా తాగొచ్చావా అని అడుగుతున్నాడు ఎంత పెద్ద మాట చూడండి నువ్వు తాగింది కాపి దేవుని సన్నిధిలో సరిగ్గా ఉండు అన్నట్టు ఎవరా మాట అన్నది ఏలి నేను ఒక మాట కొంచెం ఆగుతాం ఏలి గారు అలా అన్నారంటే తాగొచ్చే బ్యాచ్ కూడా ఉన్నారన్నమాట ఎక్కడా ఆ రోజుల్లో ఉన్నారు ఈ రోజుల్లో కూడా ఉన్నారు మీకు తెలియదు ఉన్నారు అన్ని సక్క ఆదివారం వచ్చేసరికి ఏమీ తెలియకుండా సంఘానికి వచ్చేసి స్త్రీ పురుషులు లేరే చెప్పండి ఉన్నారు లేరని అనడానికి వీలు లేదు ఆరాధన ఆరాధనే పాటలు పాటలే ప్రసంగాలు ప్రసంగాలే వెనక చేయాల్సినవన్నీ అవన్నీ వెనక చేయడమే గారు అనడంలో తప్పేం లేదైనా అని నిక్కర్సుగానే మాట్లాడాడు తాగొచ్చావా అని అడిగాడు మీకు తెలుసో లేదు మీ ఏరియాలో ఉన్నారో తెలియదు కానీ మగోళ్ళే కాదు అమ్మమ్మలు కూడా తాగుతారు కిక్కు తొక్కు ఒక ఆవిడ గొడవ లేకుండా మరి ఇంకేం కావాలి అడిగి అలాంటి బ్యాచ్ ఉన్నారు అలాంటి వచ్చి మాట్లాడుతుంది ఆమె మనసులో బాధపడుతున్నప్పుడు అన్నా మనసులో బాధపడుతున్నప్పుడు ఆమె పెదవులు మాత్రము కదులుతున్నాయట ఆమె స్వరం మాత్రం వినబట్టలేదట గనుక ఏది ఆమె మత్తురాలే ఉందనుకొని ఎంతవరకు నీవు మత్తురాలు అయి నీవు ద్రాక్ష రసమును నీ యొక్క నుండి తీసివేయి అని చెప్పగా అన్నా అది కాదు దైవజనుడా అంది అదే మాట మనల్ని అంటే అండి పెద్దడుగా బతికిపోయి ఉంది ఆవిడ ఆ మాట ఎందుకు అనలేదు ఎందుకనలేదంటే ఆయన తను ఉదాసీనత ఆయన క్యారెక్టర్ ఏటేటా ఏటా వస్తున్న అన్నకి బాగా తెలుసు ఆయన అన్నాడంటే అన్న మాటకు తగిన జీవితం ఎవరిది గారిది ఇప్పుడు మన ఎవరైనా మనల్ని గద్ది గద్దించారనుకోండి ఎవరైనా మనకి సూత్రులు చెప్తున్నారనుకోండి సరిగ్గా ఉన్నవాడు చెప్తే బాగుంటుంది ఈడే తలదెక్కల వ్యవహారం అయితే మనకేటి చెప్పేది ఇతనే సరిగ్గా లేనివాడైతే మనకేటి చెప్పేది గారిని చూసి తాగొచ్చావన్న పెద్ద మాట ఏలి అన్న ఏమి అనకుండా సార్ ప్లీజ్ నన్ను అపార్థం చేసుకోక నేను అన్నది అంటే ఏలీ గారి క్యారెక్టర్ ఏంటో ఆ తల్లికి ఏటాట వస్తున్నప్పుడు చూసింది సొసైటీలో ఆయనకున్న గుడ్ విల్ అంత ఇంత కాదు మంచి పేరున్న వ్యక్తి అని నేను వెంటనే ఎక్స్ప్లెయిన్ ఇస్తుంది నాకు ఎన్నో బాధలు ఉన్నాయండి అవి నా హృదయంలో నేను చెప్పుకుంటున్నాను ఇది మీరు విన్నారు నా వైపు చూసేసరికి నా మనసులో ఉన్న బాధ నేను చెప్పుకుంటుంటే మీరేదో అనుకున్నారు నా మనసులో ఉన్న ప్రాబ్లం ఏంటంటే నేను గొడ్డిరాలిగా ఉన్నాను మనో దుఃఖంతో దేవునితో నేను నిబంధన చేసుకుంటున్నాను నాకే గనక మగ బిడ్డనిస్తే దేవా ఆ మగ బిడ్డను తెచ్చి నీకు సేవకుడుగా ఇచ్చేస్తాను ఇది నా నిబంధన గుర్తుగా నేను దేవునితో చేస్తున్న మనవి ఈ టైంలో మీరు నన్ను చూసి మీరు నన్ను అనుకుంటున్నారు చేసి వచ్చాను అనుకుంటున్నారు దయచేసి నన్ను అపార్థం చేసుకోకుండా మరి ఆ రోజుల్లో ఆమెకి ఉండడానికి కారణం ఏంటంటే ఆయన లేవి కుటుంబమే ఎవరు ఎలాగా మరి ఆయన ఎందుకు రెండు పెళ్లి చేసుకోవడం మనకు తెలియదు మనకి ఈ మధ్య వాడకు వచ్చినాడు కదట ప్రకారం ఎన్ని పెళ్లి ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటా ఒకటే చేసుకోవాలి అన్ని నేను ఉండవు ఒకటే ఇంకొకటి అడుగుతున్నాడట బైబిల్ ప్రకారం అబద్ధం మాట అబద్ధం మాట వింటే క్వశ్చన్ అయితే అసలేదాన్ని ప్రశ్న వచ్చేదాన్ని ఇలాంటి వాళ్ళు ఏం చేయాలండి ఇంకా నేను ఇంకా అడ్వాన్స్ అయిపోయి ఏం చేస్తున్నారు బైబిల్ ప్రకారం లవ్ చేయొచ్చా లవ్ చేయడం లవ్ చేయొచ్చా ఎన్ని ఏకారమైన మాటలు కదండి లవ్ చేయొచ్చా జారత్వం చేయొచ్చా వ్యభిచారం చేయొచ్చా ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకోవాలి తోలు తీసేలా క్వశ్చన్లు అడుగుతున్నవారు నువ్వు ప్రశ్న అడగడమే తప్పు నీ మాటే తప్పు నీ వైఖరే తప్పు ఆ విధానం తప్పు ఎల్కాన ఎందుకు చేసుకున్నాడో ఒకవేళ చేసుకుంటే చేసుకున్నాడో కానీ టెక్స్ట్ మాత్రం ఒప్పుకోదు కలగా మ్యారేజ్ అనేది ఒక్కటే అందుకే పడుతున్నాడు తెప్పులు ఆ సంసార జీవితంలో సౌత్ పౌర్ ఎందుకు వచ్చింది ధర్మశాస్త్రంలో చెప్పిన ఏకపత్ని పురుషుడిగా ఉండమంటే ఉండకుండా ఇద్దరు నెనకే తిరిగితే ఏమైంది సంసారం గొల్లైపోయింది చేయాల్సిన చేయకపోతే నడవాల్సిన విధంగా నడవకపోతే ఇలానే ఉంటే వ్యక్తిగత జీవితాలు అంతే పడుతుంది 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 దేవుడి సన్నిధికి వచ్చిన సుఖం లేకుండా పోయింది అక్కడ కూడా దేవుడికి ఇస్తున్న గిఫ్ట్స్ ఏవైతే ఉన్నావో బహుమానాలు ఏవైతే ఉన్నావో ఏవైతే బలి నైవేద్యాలు ఉన్నవో అక్కడ కూడా మనశ్శాంతి లేకుండా పోయింది సరే లేదో ప్రార్థన చేసుకున్నామని ప్రార్థన చేసుకుంటుంటే ఉన్న పాస్ట్ గారు అన్నారట తాగొచ్చావా అన్నాడట ఎవరికి చెప్పుకోవాలి ఎవరికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు కానీ పెద్ద ఆయనకి మాత్రం చెప్పుకోవాలనిపించింది ఎవరికి అన్నకి సార్ మీకు ఒక విషయం చెప్తాను చదువు అమ్మ కింద వచ్చిన నీ సేవకురాలైన నన్ను పనికిమాలని దానిగా ఎంచొద్దు కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడిచు నాలో నేను దీన్ని చెప్పుకొని చున్నాను ఏమని మాట్లాడింది పనికి మారినదాన్ని అనుకోకుంది అంటే చర్చికి రెండేసాలు వేసి వచ్చే వాళ్ళు అందరూ ఏ క్యాడర్లోకి వస్తారు చెప్పండి ఉంది అక్కడ నేనంటలా చెప్పండి ఏ పనికి చివరికి దేవుని సన్నిధిలో కూడా పనికి రాని ఆ పనికి మనులు ఈ సందర్భంలో ఒక మాట చెప్తాను అలా కూడా వస్తారండి చర్చి కంటే బేసిక్గా వస్తారు సంర ఉంది కదా మన సిస్టరు ఆవిడ ఏం చేసేదట ఆరాధన ఆరాధనే మెయింటెన్స్ మెయింటెనెన్స్ ఏంటట చూసారా ఎంతమంది ఐదుగురు తప్పు అనిపించలేదంటే అనిపించలేదు అయ్యో దేవుడికి ఆరాధన చేస్తున్నా కదంటే ఆరాధన ఆరాధనే మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ ఏంటట లేరండి ఎలాంటి వాళ్ళు చర్చికి నేను ఎలా అంటున్నాను మీ కొడుకు అనుకుంటారో లేకపోతే మీ తమ్ముడు అనుకుంటారో ఏమనుకుంటారో అనుకోండి మీరు బాగుపడదు మాత్రం కావాలంతే మీ కోపం వస్తుందో రాదో అవసరం ఫోన్ చేసిన తర్వాత చెడమడి తిట్టండి పర్వాలేదు కానీ ఇది తప్పు అని మాత్రం నేను చెప్తా చర్చికి వచ్చావో చర్చిలో ఎలా ఉన్నావో సంసారంలో కూడా అలాగే ఉండాలి సంసారంలో ఉన్నట్టే చర్చిలో ఉండాలి చర్చిలో ఎలా ఉన్నావో సంసారంలో అలానే ఉండాలి ఇక్కడ ఒకలా అక్కలు ఒకలా ఉంటే దేవుడు చెప్తున్నాడు మీ అంతు చూస్తానంటాడు దేవుడు రాజమండ్రిలో నేను చాలాసార్లు చెప్పానండి ర్యాపిడ్ ఫోర్స్లో పని చేస్తున్నప్పుడు అక్కడ బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన స్థలాలు ఉన్నాయి గుర్తుందా ఇప్పుడు ఐటెక్ బస్ స్టాండ్ ఉందా రాజమండ్రి ఎప్పుడైనా వస్తే చూడండి ఐటెక్ బస్ స్టాండ్ ఉంటుంది ఆ పక్కన ఓ స్కూల్ ఉంటుంది అది క్రీస్టియన్ స్కూల్ అది కొన్ని గవర్నమెంట్ కొన్ని సంస్థలు కొమ్మక్క ఏం చేశాయంటే ఆ బ్రిటిష్ వారు ఇచ్చిన స్థలాన్ని ఆక్రమించేసుకుంటున్నప్పుడు దానిలో చర్చ్ కూడా మిళితమై ఉంది అప్పుడు చర్చ్ పాస్టర్ చర్చ్లో ఉన్న విశ్వాసులు అందరూ వచ్చి ఫైట్ చేస్తున్నారు ఈ ఉన్నావో ఈ పని చేస్తున్న కార్మికులకి పని చేస్తున్న ఏవైతే ఈ క్రైన్స్ అవి ఉన్నా వాటి అన్నిటికి అడ్డంగా వచ్చేసి వర్క్ జరగడానికి వెళ్లేదు ఇది మా తాతల తాతల దగ్గర నుంచి వస్తున్న బ్రిటిష్ వారు దగ్గర నుంచి కొనసాగుతున్న మా ఆస్తులు అన్నారు వెంటనే లాండ్ ఆర్డర్ బ్రేక్ అవుతుంది అన్నప్పుడు లాండ్ ఆర్డర్ చేడి దాడితే పోలీసులు దాడితే స్పెషల్ ఫోర్స్ వస్తుంది అది ర్యాపిడ్ ఫోర్స్ అందులో నేను ఉన్నాను నేను వెళ్ళాను సీన్లోకి మందరూ జంగిల్ బ్యాచ్ చేసుకుని అక్కడ దిగినప్పుడు ఆమె కూడా అక్కడ ఉంది అందులో ఒక ఆమె సీరియస్గా సీఏ గారి మీదకి వచ్చి డిఎస్పీ గారి దగ్గరికి వచ్చి ఏంటి సారో ఎవరు వెళ్తారు రండి ముందుకి మమ్మల్ని దాటి వెళ్ళండి అంది సీరియస్గా లేడీగా లేడీని ఏమనలేరు చట్టం అలా ఉంది ఏం చేస్తాం ఏం అనలేక అది కాదమ్మా చెప్పే తిన్నామంటే దాటి మా సేవకుడి మీద రావడం కాదు మా మీదకి రండి ఏమనాలి ఏం కానీ తర్వాత మా బ్యాచ్లో వినబడుతున్న సౌండ్స్ ఏంటి చెప్పినా ఇలా అంటున్నాను బాధపడకండి రే కేకలేస్తుంది ఇవి నైట్ రౌన్స్లో చూసే ఎప్పుడైనా అని అడిగాడు నీకు అర్థమైందో లేదు ఆమె ఎవరై అంటే వన్ ఆఫ్ ది మెంబర్ చర్చిలో యాక్టివ్గా ఉంటుందట కానీ నైట్ టైం ఎక్కడ కనబడుతుందట ఏంటది తప్పు కదా చెప్పండి ఎంగిలి జీవితాలు దేనికి ఎంగిలి బతుకులు దేనికి ఉంటే దేవుళ్ళో పోతే లోకంలో ఉంటే అదైనా లేపోతే ఇదైనా సమరయ స్త్రీ బతుకు దేవుడికి నచ్చలేదు కనుక ఇలానే ఉంటే పోతాం అనుకున్నాడు గనుకే మధ్యాహ్నం భోజనం కూడా మానేసి రక్షించడానికి అర్జెంటుగా వచ్చాడు ప్రభు ఎనేశు వారు నీ పొజిషన్ చాలా డేంజర్ జోన్లో ఉందా ఈరోజు ఒక ఒకవేళ ఎవరైనా ఈ ముసుగు జీవితాలు ఎవరైనా ఉన్నారేమో నాకు తెలియదు నాకు మోసాన్న తప్ప మిగిలిన అన్నలు తప్ప ఇక్కడ ఎవరెవరు ఎలా ఉన్నారు నాకు తెలియదు నాకు ఎవరు ఏం చెప్పలేదు కూడా నేను మాత్రం ఓపెన్గా మాట్లాడుతున్నాను క్రిస్టియన్ ఫ్యామిలీస్లో క్రిస్టియన్ బిలేవర్స్లో ఈరోజు చచ్చి అట్మాస్ఫియర్లో బిలేవర్స్ అందరూ చేస్తున్నది ఏంటంటే రెండు పడవల జీవితం అందుకే బైబిల్లో ఇలాంటి యాటిట్యూడ్ ఉంటే దైవజనుడు అనకపోయిన బైబిల్ ఇస్తున్న సౌండ్ ఏంటంటే పనికి మాలిన బతుకులు అన్నట్టు ఆ మందే నేను పనికి మాలిన దాన్ని అనుకోకండి ప్లీజ్ నేను దేవుని ఎదుట నిర్దోషమైన వ్యక్తిత్వం కలిగిన ప్రార్థన చేస్తున్నాను నేను ఏమంటుందో చూడండి అంతటా ఏలి నువ్వు క్షేమముగా వెళ్ళము ఇస్రాయేల్ దేవునితో నీవు చేసుకునిన మనవి ఆయన దయచేయినుగా కానీ ఆమెతో చెప్పగా అతనితో నీ సేవకురాలైన నేను నీ దృష్టికి గాక అనేను నువ్వు గారి క్యారెక్టర్ చూడండి ఫస్ట్ ఏం చేసి ఇప్పుడు మనం మన బేసిక్ లైన్ అంతా ఏంటంటే ఏలీగారి యొక్క యాటిట్యూడ్ పట్టుకోవడమే ఆయన పట్టుకుని మనం బయలుదేరుతున్నప్పుడు ఆయన చుట్టూ జరుగుతున్న కొన్ని క్యారెక్టర్లు మనం స్టడీ చేస్తున్నాం ఫైనల్గా మనకు తెలియాల్సింది ఏంటంటే ఒక ఫ్యామిలీ ఎలా ఉండాలో మనకు తెలియాలి రోజు అది క్రిస్టియన్ ఫ్యామిలీ ఏం చెప్తున్నాడంటే అంటే ఏలీ గారు సరే అమ్మ నీకు మంచి జరుగును గాక క్ష్యామమ్మగా ఇంటికి వెళ్ళు ఇస్రాయేల్ దేవునితో నువ్వు చేసుకున్న మనవి ఆయన దయచేయనుగాక ఆమెనని చెప్పి ఆమెతో చెప్పగా ఆమె వెళ్ళిపోయింది భక్తురాలు అనగానే వెంటనే గౌరవించాడు భక్తిహీనురాలు అనగానే చేసింది ఇంకా ఆపు అన్నట్టు ఒక విధంగా చెప్పాలి అంటే చర్చికి ఎలా పడితే అలా వచ్చేసేవారిని చూస్తూ ఊరుకుండే రకం కాదన్నమాట ఎవరు ఏలీ గారు ఆ పాయింట్ గుర్తుపెట్టుకున్నారు అది చెప్పడానికి ఇదంతా ఏలీ గారి వ్యక్తిత్వం ఎలాంటిదంటే ఏదోలా చర్చికి వస్తే చాలు అనుకునే వ్యక్తి కాదు వచ్చేవారు కొంచెం జాగ్రత్తగా రండి అని చెప్పే వ్యక్తిత్వం ఎవరిది వేలీగారుది కొంతమంది పాస్టర్లు అంటే అందరు లేండి కొందరు దయోజు నిజాయితీగా సేవ చేస్తున్న వాళ్ళు ఉన్నారు దొంగ పనికి వెళ్తున్నప్పుడు కూడా అన్నారట పదవంతు మర్చిపోకే అన్నారట చూసా అలాంటి ఎంకరేజ్మెంట్ ఇవ్వలేయినా అబద్ధాల దగ్గర దొంగ పనుల దగ్గర ఇవ్వాల్సినవి ఇచ్చి ఆదివారం కనబడి వెళ్ళిపో అనే అలాంటి క్యారెక్టర్ ఈయనకి లేదట ఇతరుల పట్ల బాగా ఉండే ఇతరుల పట్ల ఇతరుల పట్ల ఈ పదం ఎందుకు నొక్కుతున్నానో ముందుకెళ్ళి మీకు అర్థమవుతుంది ఇతరుల పట్ల ఎంకరేజ్ చేయడంలో కానీ గద్దించడంలో కానీ వచ్చిన వారిని మీరు చేసిన ప్రార్థనలకు తగిన జవాబు దొరుకునని దీవించి పంపించడంలో కానీ ఉదార స్వభావం కలిగిన వాడు ఎవరు ఏలి ఇంకా ఉదార స్వభావం ఏంటంటే ఏలి గారి జీవితంలో మరొక యాంగిల్ మనకు కనబడుతుంది ఏమని ప్రార్థన చేసిందామే నాకే కనుక మగబిడ్డ పుడితే దేవా నీ సేవకి ఇచ్చేస్తానంది ఎప్పుడు పదో తరగతి అయ్యే కాదు ఎప్పుడు డిగ్రీ అయిన తర్వాత కాదు ఎప్పుడు పాలు తాగున్నారు పాలు తాగుతూ విడిచిన తర్వాత నీకు ఇచ్చేస్తాను ఇప్పుడు నేను అంటున్నాను పాలు విడిచిన వెంటనే ఎంత వయసు ఉంటుంది చెప్పండి బాగా ఎన్ని సంవత్సరాలు తాగుతారండి నాకు ఇంకా తెలియదు పుట్టిన చెప్తాను చెప్పండి పుట్టిన వాళ్ళు ఉంటే వన్ టూ ఇయర్సా ఎంతమ్మా అమ్మ పెద్దమ్మ మీరు చెప్పండి ఎంత రెండు సంవత్సరాల ఒక రెండు మూడు సంవత్సరాలు అనుకోండి రెండేళ్ళు మూడే మూడేళ్ళ అబ్బాయి అబ్బాయిని కూడా కాదు బాలుడు చిన్నోడు ఆ టైంలో పిల్లల యాటిట్యూడ్ ఎలా ఉంటుందండి తీసుకొచ్చి ఇచ్చేస్తున్నప్పుడు అక్కడ సేవకురాలకు గాది ఇస్తుంట శావుకుడికి ఒక మగాడికి ఎవరిచ్చేస్తున్నారంట తీసుకొచ్చి అన్నా తీసుకొచ్చి ఏలి అనే ఒక వృద్ధ దైవ జోడానికి ఇచ్చేస్తుందట నిజానికి ఏలి ఎలా అనాలి ఏంటమ్మా ఎవరు షెల్టర్ ఇస్తారనుకుంటున్నావు నీ మొక్కులు నువ్వు మొక్కేసుకుని నీ కొడుకుని తీసుకొచ్చి ఇక్కడ వదిలేస్తే ఎవరు సాగుతారని కొట్టినాడు రేపు పొద్దున్న రాత్రులు పడుకోకుండా ఏడిస్తే ఎవడు వీడికి జోగొట్టేది ఎవరు చూసేది ఇన్ని క్వశ్చన్స్ రేజ్ అవ్వాలి నేను అంటున్నాను పక్క పక్క వారి పిల్లల్ని తీసుకొచ్చి పక్కలేసి నిద్రపోండి నేను మరలా అడుగుతున్నాను కాస్త ముద్దుకుంటే ఆడిస్తాం కొంచెం బాగుంటే ఒక గంట ఆడేస్తాం రెండు గంటలు ఆడేస్తాం రోజే మన దగ్గర ఉంటే వీటితో పల్లా పొందామండి వాళ్ళ అమ్మకాశాలు బుద్ధులేదంటాం మనం అనం మనం వాళ్ళ నాన్నకైనా ఉండాలి కదండి వదిలేసి వెళ్ళిపోతే అలాగా కనీసం ఎత్తుకోవాలిగా ఇది ఎత్తుకుండా అని చెప్పి ఇంట్లో వదిలేసి వెళ్ళిపోతారా అని వచ్చిన తర్వాత వదిన ఇప్పుడే మీ బాబు ఎడుతున్నాడు అంటాం అంతే నీ కోసమే ఎదురు చూస్తుంది తీసుకెళ్ళు అంటాం నిజానికి పక్కవారి పిల్లల్ని మనం సాకడానికి ఇష్టపడడం అదే మన పిల్లలు శివుడు శివుడు వచ్చేసిన కొంగుతిలా దుడిసేస్తాం అదే మన పిల్లలు అక్కడే ఏదన్నా టాయిలెట్ పోసేసినా వెంటనే పర్లేదు జస్ట్ క్లాత్ దురిచేస్తాం అదే బయట పిల్లలు చేయమండి అక్కడ లోపల ఏట్రా పొరుపు మీద పోసేస్తాం ఎద్దులాగా అంటామండి అలా వచ్చిన తర్వాత పొరుపు మీద పోసేసేడండి కొంచెం చెప్పాలి కదా మీరు అంటాం మనం బయటి పిల్లల్ని ఒకలా చూస్తాం లోపల పిల్లలు చూడండి అవి మీద చూడండి అలాంటి వయసులో బిడ్డని ఇచ్చేసి వెళ్ళిపోయిందండి ఆ టైంలో ఆ బిడ్డని సాకాలి అంటే తన మైండ్ సెట్ తన ఆలోచన విధానం ఎంత ఉదాసీనతగా ఉదారంగా ఉండాలో ఒకసారి మీరు ఆలోచించండి ఒక్క మాట కామెంట్ చేయకుండా ఇలా వదిలేసి వెళ్ళిపోతున్నావు వీడి రెస్పాన్సిబిలిటీ ఎవరు నువ్వు ఇలా వదిలేసి వెళ్ళిపోతున్నావు అని కనీసం మనసులో కూడా సనగలేదట ఎవరు ఏలి గారు ఏలి ఎంత గొప్పోడంటే క్యారెక్టర్ లేకుండా ఎవరైనా వస్తే సహించలేడు ఎంత గొప్పవాడంటే వచ్చిన ఆమెని సరి చేస్తాడు ఇంకెంత గొప్పవాడంటే ఎలా బతకాలో చెబుతాడు ప్రార్థనకు ధైర్యాన్ని ఇచ్చి హెచ్చరించి ఎంకరేజ్ చేసి పంపిస్తాడు ఇంకా ఎంత గొప్పతనం అంటే పరాయి బిడ్డను దేవుని కొరకు సేవకి ఇచ్చేస్తున్నామంటే హక్కును చేసుకుని సొంత బిడ్డలా పెంచడానికి నేను రెడీ అన్నాడట అంటే ఇలాంటి ఫాస్ట్ గారు ఉండాలి వద్దా ఉండాలండి గంటకు ఆదివారం గంట ఇల్లు వచ్చేస్తుంది కాబట్టి గొడవలేదు ట్వంటీ ఫోర్ అవర్స్ ఆయన దగ్గర ఉంటే ఇప్పుడు మనం పిల్ల బాబులు తెలియ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆయన దగ్గర ఉన్నాం అనుకోండి ఎలాండమ్మా పది అయింది ఇంకెళ్ళరెడ్డి అని అడగరు ఇప్పుడు మీకు ఇలా నేను ఒంటి గంట మూడై వరకు చెప్పేసి అనుకోండి అప్పుడు మీరు అనుకుంటారు నీకైనా ఉండాలి ఉండడానికి మాకైనా ఉండాలి అనుకుంటా అనుకో ఒక టైం లిమిట్స్ దాటేసరికి మన మైండ్ సెట్ మారిపోద్ది కానీ ఏలిగారు చూడండి ఏ వంటన్నాడంటే ఇదిగో వదిలే నేను చూసుకుంటా వెళ్ళు అన్నాడు ఏరీలో ఇంకా చాలా బ్రైట్ క్వాలిటీ ఏంటంటే రెండు పదకొండులో రెండు పద్దెనిమిది వచనంలో మనం చూద్దాం ఒకసారి బాలుడైన సమయలు నారతో నయ్యబడిన యుహో వాకు పరిచర్య చేయుచుండెను వాని తల్లి ఒక చిన్న అంగీ కుట్టి ఏటేటా బలి అర్పించుట తన పెనిమిటితో కూడిన కూడా వచ్చినప్పుడు దాన్ని తెచ్చి వానికి వానికిచూ వచ్చాను బాగా వినండి ఏలీ దగ్గర పెరుగుతున్న బిడ్డకి ఏటేటా వచ్చి ఏమిస్తుందట యాజక సంబంధమైన ఒక డ్రెస్ కోడ్ కుట్టితేస్తుందట వాళ్ళమ్మగారికి కూడా చాలా ఇంట్రెస్ట్ అండి సేవకుని చేయాలని ఎవరికి ఎవరో రైటర్ అన్నాడు నాకు సరిగ్గా గుర్తులేదు కానీ నిజానికి ఆమె మొక్కుకోవచ్చు ఏమైనా మొక్కుకొచ్చి చెప్పండి ఈమె సంతానహీనురాలు గొడ్రాలు అన్న ఆ మాటలు పోగొట్టేసుకోవాలి అంటే మగబిడ్డే పుట్టక్కరద్దు ఆడబిడ్డ పుట్టినా పర్లేదు ఎందుకు ఆమె తెల్లవడమే కావాలి అలాంటిది మగబెట్టనే కావాలనుకుంది కావాలనుకున్నది కోరుండి మరలా అక్కడే ఉంచేస్తానంది కారణం ఏంటంటే ఒక రైటర్ అన్నాడు అక్కడ ఏమి లోపమో కనుక్కుందట ఎవరు అన్నాగారు ఆడపిల్లలు ఎందుకు అడగలేదంటే మగబెట్టనే ఎందుకు కావాలనుకుందంటే భవిష్యత్తు సేవా విధానం మారాలనుకుందేమో అక్కడ పనికి వాళ్ళు సేవ చేస్తున్నారు ఎవరు ఏలి కొడుకులు పరిస్థితులు బాగాలేదని నా కొడుకైనా రావాలనుకుందేమో అందుకే కొడుకునివ్వడమే కాదు ఏటేటా ముచ్చటగా ఇంటి దగ్గర ఒక డ్రెస్ కోడ్ డిజైన్ చేసి తీసుకొచ్చి ఏసి ముచ్చట పడిపోతుందట నా బిడ్డ యాజకుడు అవుతున్నాడని నేను అడుగుతున్నాను ఎంతమంది తల్లులు పశు మీ బిడ్డ దగ్గర నుంచి వీడు ఎదిగిన తర్వాత గొప్పగా సేవ చేయాలి దేవుళ్ళు తిరగాలి సేవకులతో ఉండాలని ఎంతమంది తల్లు అనుకుంటున్నారు అలా అనుకుంటామండి మనం అలా అనుకోము చక్కగా బూదులు మాట్లాడితే చూసారా మా బిడ్డ బూదులు మాట్లాడుతున్నాడు చూసారా మీ వాళ్ళ ఎలా తిడతారు చూడండి ఇప్పుడు తిట్టరా తిట్టు 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 తాతీని తిట్టరా నానమ్మ తిట్టరా మీ నాన్న వాళ్ళ అమ్మని తిట్టరా మన బిడ్డకి ఎలాంటి మురుప ఎలాంటి మురుపాలు నేర్పిస్తామంటే బూతులు నేను డైరెక్ట్గా అడుగుతున్నాను సేవ కొరకే నా బిడ్డ బతకాలి సేవకులతో తిరగాలి సేవలో పరితపించుకోవాలి సేవలోనే నా బిడ్డ ఎదగాలని అనుకునే పేరెంట్స్ ఈరోజు ఎంతమంది ఉన్నారు క్రైస్తవ సంఘాలని అడుగుతున్నాను నేను మీ సంఘం పరిస్థితులు బాగోకపోతే మీ ఏరియాలో పరిస్థితులు బాగోకపోతే సువార్త విన్నా జీవితాలు ఈ బారోతే ఈ జీవితాల్ని సంఘాలని బాగు చేయడానికి నా కొడుకైనా రెడీ అవ్వాలని అనుకునే అన్న లాంటి తల్లులు ఈరోజు ఉన్నారా ఏదో వస్తాం శ్రోతలుగా వింటాం వెళ్ళిపోతాం అక్కడ ఏమైపోతే మనకెందుకు అందుకే నేను చెప్తున్నాను మన జీవితాలు బాగోవు మన కొడుకుల జీవితాలు కూడా బాగోవు ఎందుకు బాధ్యత లేని తల్లులు బాధ్యత లేని కొడుకులు దేవుడు అంటే పట్టించుకోను దేవుడంటే లెక్క నేలను దేవుడి సేవ అంటే అస్సలు అస్సలు మనం కేర్ చేయం మనం కానీ అన్న ఎంత బాగా ఆలోచించిందో ఏమో నాకు తెలియదు కానీ హోల్ హార్టెడ్గా నేను ఇచ్చేస్తాను కొడుకునందే అంతే హోల్ హార్టెడ్గా ఇచ్చే నేను పెంచుకుంటాను అన్నాడు ఎవరు ఏలి నేను పెంచుతున్నాం ఈ వాగ్దానాన్ని నేను నెరవేరుస్తాను వచ్చి ముచ్చట పడిపోయి కొడుకట పాస్టర్ యూనిఫామ్ కుట్టిస్తుంది ప్రతి ఏటేట నేను చెబుతున్నాను ఏ తల్లి అయినా సంఖలో బైబులు పెట్టి తెల్లటి వస్త్రాలు వేసి నా బిడ్డ వచ్చు దైవజనులా ఉన్నారని మెటికల్ తీసుకునే తల్లిదండ్రులు ఉన్నారా పోలీస్ డ్రెస్ చేసుకోరా అంటాం మనం లాఠీ పట్టుకోరా అంటాం ఆ పట్టుకుంటున్న తర్వాత ఎదిగిన తర్వాత ఇంకా మనం ఏమి నేర్పిస్తాం పంచిగట్టు నాన్న పంచి మ్యాన్హుడ్ ఏంటో తెలియదు పంచి అది కట్టు అది వేసుకో ఇది వేసుకో మేసాలు తిప్పు లేని మీసాలు కూడా పెన్నతో గీసేసి గరగరమని లేనివన్నీ తగిలించేసి అవి తగిలించి ఏదో వాడు పెద్ద మూతవరైపోవాలి ఉద్యోగస్తుడు అయిపోవాలంటే అలాంటివన్నీ చెప్పి పెంచుతాం ఆడు ఎలా పెరుగుతాడు చెప్పండి ఎలా పెరుగుతాడు బాగా ఎదిగి నీకు తీర్పు తీరుస్తాడు అనమాట రచ్చబండి ఇంట్లోనే ఎడతాడు పోలీసు అవ్వకరొద్దు పోలీసు యాటిట్యూడ్ అడికి వచ్చేద్ది వాడు ఏం చేస్తారు చెప్పినా వాళ్ళని పట్టుకోవడం కాదు నువ్వే పెద్ద దొంగ అంటాడు ఎదిగిన తర్వాత అమ్మా నువ్వే పెద్ద దొంగవే మీరే నాకు చెప్పేది అంటాడు మీ బిడ్డల్ని ఏ కళల్లో ఏ ఊహల్లో పెంచే ప్రయత్నం చేస్తున్నారు కనీసం అనుకోవాలండి నా బిడ్డ దేవుని భయభక్తులు కలిగి సేవకుడు అయ్యాళ్ళే తర్వాత విషయం ఇది ప్రతిరోజు ప్రతి వారం చండే సర్చ్కి ఖచ్చితంగా వెళ్ళాలని ఎంతమంది తల్లిదండ్రులు పిల్లలను చూసి మురిసిపోతున్నారు మా బిడ్డ వాక్యం చదివితే చూడాలనుకునే తల్లిదండ్రులు ఎంతమంది మా బిడ్డ దేవుని కొరకు నాలుగు మాటలు చెబితే చూడాలనుకునేవారు ఎంతమంది లేరండి ఆ రోజులు ఎప్పుడో పోయాయి ఒకప్పుడు ఉండేవారండి తల్లు మా కొడుకుని సేవ కొరకే కన్నా అని చెప్పాలి ఈ రోజు ఎక్కడ ఉన్నారండి మా కొడుకుని సాఫ్ట్వేర్ కోసమే కన్నామండి అంటున్నారు మా కొడుకుని ఇంతకే కన్నా ఉండి అంటున్నారు నేను చెప్తున్నాను భూమి మీద ఏదైనా వ్యర్థమైపోద్దేమో కానీ ప్రభు నందు పడిన పరిచర్య సేవ అర్థం కాదు అదే మిగిలిపోద్ది అర్థవంతమైన జీవితం ఏంటంటే సేవలో పిల్లలు ఉండాలనుకోవాలట ఏలీ గారిని చూస్తున్నప్పుడు ఏలీ దగ్గరకు వచ్చిన సమయంలో చూస్తున్నప్పుడు ఎంత బాగా అనిపిస్తుందో చూడండి రెండవ అధ్యాయం పదకొండవ వచ్చినాం రెండవ అధ్యాయం పదకొండవ వచ్చిన తర్వాత ఎలకానం రామాలోని తన ఇంటికి వెళ్ళిపోయాను అయితే యాజకుడైన ఏలి ఎదుట యహోవాకు పరిచర్య చేయి ఎంత బాగుందో చూడమాట ఆ బాలుడైన ఆ బాలుడు యాజకుడైన ఏలి ఎదుట ఎహోవాకి పరిచర్య చేయి దేవునికి సేవ చేస్తున్న ఆయన అండర్లో సేవ చేస్తున్నాడట ఏలి అండర్లోనే సేవ ఇప్పుడు అంటున్నాను గొప్ప ప్రవక్త అయిన సమయల్ని ఎంత గొప్ప ప్రవక్తని ఎవరు చేశారబ్బా నువ్వు బైబుల్ వేపు చూస్తే ఒకే ఒక్క క్యారెక్టర్ ఎవరు చెప్పండి ఏలియే చేశాడు ఏలిగారే పెంచాడు రోజు రోజుకి పంచి ధర్మశాస్త్రాన్ని నేర్పించి దూప అయ్యాలో నేర్పించి దేవుని సన్నిధిలోనే ఉండాలి ట్వంటీ ఫోర్ అవర్స్ దేవాలయ నట్టు పెట్టుకుని మనం బతకాలి అని ఇది మన జీవన విధానం అని అంతగా ఆ బిడ్డకు నూరు పోసింది ఎవరంటే ఒకే ఒక్కరు ఏలి సేవ చేస్తున్నాడంట ఆ పెద్దయన అందరిలోనే సేవ చేస్తున్నాడట పెద్ద ఆయన ఎలా ఉంటే ఈ బిడ్డ కూడా అలాగే ఉంటున్నాడట సేవ ఏలి ఎదుట చేస్తున్న ఏలి ఎదుట చేస్తున్న ఏలి ఎదుట ఎంత బాగా సేవ చేశాడంటే ఏటేటా వస్తున్నవారు ప్రతిరోజు స్థానికులు వస్తున్నప్పుడు వయసు అయిపోతున్న ఏలి ఒకవేళ చనిపోతే పబ్లిక్ నుంచి వచ్చే సౌండ్ ఏంటి చెప్పిన ఏలి వెళ్ళిపోతే తర్వాత ఎవరైనా పబ్లిక్లో ఒక మాట వస్తుంది ఏంటి చెప్పండి సమయలే అని ఎంత బాగా పరిచయం చేస్తున్నాడంటే ఏలి ఒకవేళ వెళ్ళిపోయినా పర్లేదండి సమయలు రెడీగా ఉన్నట్టు అంత బాగా పెంచాడట అయితే ఇంకా మనం ముందుకెళ్తే పదకొండవ అధ్యాయం పన్నెండవ అధ్యాయాన్ని పన్నెండవ వచనానికి దానికి పదకొండవ వచ్చానికి పన్నెండవ వచ్చిన వెంటనే ఏలు యొక్క జీవిత విధాన గ్రాప్ మనకు కనబడుతూ ఉంటుంది చూడండి జనులు సౌలు మనలను ఏలున కాదమ్మ కాదమ్మా పదకొండవ వచ్చును పన్నెండవ వచ్చును రెండవ అధ్యాయం మరునాడు మరునాడు సవులు కాదు కాదు రెండవ అధ్యాయం పదకొండు పన్నెండు వచ్చిన ఏలి కుమారులు యహోవాని ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండరు ఇప్పుడు అంటున్నాను సమయల్ని పెంచింది ఎవరు ఏలి ఈ దుర్మార్గులు ఎవరు కొడుకులు ఏలి ఈ దుర్మార్గుల్ని పెంచింది ఎవరు ఏలియే సమయల్ని పెంచింది ఎవరు ఏలియే ఈ దుర్మార్గుల్ని పెంచింది ఎవరు ఏలియే ఇదేంటి మరలా ఇప్పటి వరకు ఒక సాఫ్ట్ కార్నర్ ఒక గుడ్ యాటిట్యూడ్ చూస్తున్నాం ఎవరిలో ఏలీలో ఏలీలో మనం చూడలేని కొన్ని పాయింట్లు చూడండి అతని గర్విష్ట అంటే చెప్పండి కాదు ఆయన కోపిస్తా అంటే చెప్పండి కాదు ఆయన లంచగొండ అంటే కాదు ఆయన అబద్ధకుడు అంటే కాదు ఆయన మోసం చేస్తాడా చెయ్యడు ఆయన ఎవరు ఒక తండ్రి ఆయనలో ఏ రాంగ్ యాటిట్యూడ్ లేదు ఆయన ఎంత గుణం కలిగిన వాడంటే ఎదుటి వారి పిల్లలను కూడా నా పిల్లలు అనుకుని సాకి దేవుని కొరకు పెంచే ఒక గొప్ప దైవజనుడు ఈ గొప్ప దైవజనులు రెండు యాంగిల్ మనకు కనబడుతున్నాయి ఒకటి సమయం లాంటి గొప్ప ప్రవర్తన పెంచింది ఈయనే లాంటి కొడుకులు పెరగడానికి కారణం కూడా ఈయనే ఇదేంటి అంటే ఇక్కడే మనకు కనబడుతుంది అప్పటి వరకు పతకొని వచ్చింది ఏలి 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 అని వినబడిన పరిచర్య ఒక్కసారే సమయలు సమయలు సమీలు సమయలు 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 వినబడుతుంది సమయలు గ్రాప్ పెరుగుతుంది ఆ ఏలి గ్రాప్ తగ్గుతుంది కారణం ఏంటి అబద్దాలు ఆడా లంచాలు తీసుకున్నాడా ఏం చేశాడు మోసం చేశాడా ఎవరి అన్యాయంగా దోసుకున్నాడా ఏమీ చేయలేదు ఈయన గ్రోప్ ఎందుకు పడిపోతుంది వయసు అయిపోయా కాదు మరి ఈయనెందుకు పడిపోతున్నాడు ఏలి ఇంకా ఎంత గొప్ప గుణం కలిగినవాడంటే ఒక చిన్న కుర్రోడు వచ్చి రోజు రోజుకి ఎదుగుతున్నప్పుడు పక్షపాతంతో విసప్పు కొన్నేయలేదట ఎవరి మీద వీడిని ఎలాగ వదిలేస్తే నా కొడుకులు భవిష్యత్తు అనుకోలేదట ఎవరు ఇప్పుడు అనుకోరండి ఇప్పుడు స్టార్టింగ్ లో నాకు ఉద్యోగం వచ్చిన కొత్తలో మా ఫ్రెండ్ నేను ట్రైనింగ్ లో కూడా క్లాసులు చెప్తున్నప్పుడు తొమ్మిది నెలల ట్రైనింగ్ మాది క్లాసులు చెప్తాడు ఇంటికి వచ్చిన తర్వాత వాడు నన్ను గుర్తించాడు వీడు మంచిగా ఉపదేశం చేస్తాడని వచ్చిన తర్వాత ర్యాపిడ్ ఫోర్స్ జాయిన్ అయిన వెంటే తీసుకెళ్లి రాజమండ్రిలో చర్చిలో వాకింగ్ చెప్పరా శ్రమదినాలు జరుగుతున్నాయి మాకని తీసుకెళ్ళి వాళ్ళకు చర్చ్ ఉంది వాళ్ళ మామీ గారు తీసుకెళ్ళి చెప్తే బాగా విన్నారండి పబ్లిక్ చాలా మంది ఏడ్చారు క్రీస్తు త్యాగానికి వచ్చి చెప్తే ఫాస్ట్ గారు వచ్చి ఇంకెప్పుడని తీసుకురాకారట ఎందుకు రాకూడదు ఎందుకు రాకూడదంటే వీడు ఎలాగే వస్తే మన పరిస్థితి ఏంటి నేను అంటున్నానండి బయట కన్నా సేవలో రాజకీయాలు చాలా ఎక్కువ ఈ మధ్య నాకు బాగా అర్థమైంది బయట రాజకీయాలన్నా సేవ ఎక్కువ బాగా ఎక్కువ బయటోడేదన్నా పగబడితే ఆస్తి నష్టపడుతాడు ఏదో ఏదో ఒక విషయం మీద కొడతాడు కానీ సేవలో క్యారెక్టర్ మీద కొట్టి లైఫ్ లేకుండా చేయాలనుకుంటా నేను పడుతున్నా ఈరోజు సేవలు ఎంత డేంజర్ అంటే ఒకడు ఎదగడానికి వీల్లేదు ఒకడు రావడానికి వీల్లేదు సమయాలు ఎంత ఎత్తికి ఎదిగాడంటే ఎదుగుతూ ఎదుగుతూ ఉంటే దేవుడితో ఎలా మాట్లాడాలో కూడా నేర్పించింది ఎవరు ఏలి నేర్పించడు ఫస్ట్ ఒక సౌండ్ వచ్చిందట సమయలు అన్నాడట ఆయన వెళ్ళి చేతులు కట్టుకొని పెద్ద ఆయన దగ్గర నిలబెట్టి అంగి చిన్న అంగీ ధరించుకొని పెద్ద ఆయన పిలిచారండి అన్నాడట ఎవరు సమయలు నాయన వెళ్ళి నిద్రపో అన్నారట మళ్ళీ సౌండ్ వినబడ్డది సమయలు అని మళ్ళీ వెళ్ళి చేతులు కట్టుకొని పెద్ద పిలిచారా కొన్ని మాటలు పొడిగించుకుంటే మీకు ఏమన్నా దాహం వేస్తుందా నీళ్ళు దిమ్మంటారా ఇలా అడిగే యాటిట్యూడ్ అడుగుతున్నాడు పిలిచారా అని పిలవలేదు నాయన మనం అయితే ఏం చేస్తామండి ముసలోడికి అలవాట్లు బాగా ఎక్కువైపోయినాయి ఈ మధ్య అనుకో మనం అదిగే అదో మనం బతుకులు ఇలాగ ఎడిపోవడం కారణం ఏంటంటే పెద్దలను కూడా గౌరవించమ్మా నేను అంటున్నాను మీకు నాన్నమ్మ ఉన్నా తాతమ్మ ఉన్నా పెద్ద ఆయన ఎవరైనా ఉన్నా వాళ్ళతో నువ్వు ఎంత గౌరవించి మాట్లాడుతున్నావో దేవుణ్ణి ఖచ్చితంగా చూస్తాడు మీ నాన్నమ్మ మాటలు పట్టించుకుంటా సీరియస్గా ఏ వెళ్ళే నీకు పనిపడలేదంటా ఎవరిని నానమ్మని తాత అలా కదరా ఇలా చేయరా ఇలా కదరా అలా చేయరంటే నువ్వు ఎవరి ఏం చెప్పినా అడ్డంగా రాగి ఇక్కడ ఏదో బాక్స్ మీద అడిపి ఏం చెప్తావు అంటాం మీటింగ్ లోనే ఎల్ ఏదిరికుండా కూర్చోవేంటి సాదస్థండి నీకు గౌరవం లేదు వయసుకి గౌరవం లేదు మాటలకు గౌరవం లేదు పెద్దల్నే చెప్పండి గౌరవించు దేవుడు ఒక వ్యక్తిని నిలబెట్టుకోవాలన్నా దీవించాలన్నా నీ మాటలు ఎదుటివారి వారి పట్ల పెద్దల పట్ల ఎలా ఉన్నాయో చూస్తాడు సమ్యల్ గుడ్ క్యారెక్టర్ ఏంటంటే పెద్దయిన అర్ధరాత్రి నిద్రలో పిలుస్తున్నాడు అనుకున్నా ఇసుక్కోకుండా లేచెల్లి పిలిచారండి అన్నాడు నిద్రలో మనం మెలుకుంటేనే వినం మనం పని మీద వెళ్తున్నాం మనకు పని గాలి తిరుగులు మనకి మన వాళ్ళకి గాలి తిరులు తిరుగుతూనే ఏమైనా పని చెప్తే చేస్తామండి కనీసం అక్కడ మజ్జిగుంది తేరంటే తెస్తామండి మన తాతకి మన తెస్తావా వీళ్ళు తాగు పని ఉంది కంట వీడికి ఎదు పెద్ద పన్నున్నట్టు కానీ ఏలేదు చూడండి గౌరవిస్తూ ఏలిని గౌరవించి పెద్ద అయినప్పుడు ఏలికి అర్థమైపోయింది ఎందుకంటే సీనియర్ సిటిజన్గా సేవలో అయినా ఈసారి నిన్ను ఎవరైనా పిలిస్తే నువ్వేమంటావంటే యహోవా నీ చిత్తము సిద్ధించుగాక సెలవిమ్మను అను అంతే అప్పటి వరకు సమియేలికి దేవునితో మాట్లాడడం అంటే ఏంటో తెలియదు ఎప్పుడైతే ఎక్స్పీరియన్స్ ఇచ్చాడో ఆహా ఇలా అన్నాలా ఈ సౌండ్ విన్నప్పుడు అని సమియేలికి ఏలి చెబితే ఏలి ఎన్నాడ సమియేలు విన్నాడట విన్నాడు విన్నాక ఆ తర్వాత సోమ్యులు అడుగుతున్నాడు నాయన మూడో అర్జం ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి నాయన ఏమిన్నావురా దేవుడు నీతో ఏం చెప్పాడు దయచేసి చెప్పవంటే ముందు మౌనంగా ఉన్నాడట అప్పుడు ఏలి అన్నాడు దేవుడు ఏం చెప్పాడో నువ్వు నాకు చెప్పకపోతే నీ మీదకి శాపొచ్చుగాక అన్నాడు గౌరవపదమైన వ్యక్తిత్వం కలిగిన సోమేలు అన్నాడు అయ్యా తండ్రి సమానులు ఇదిగో దేవుడు ఏమన్నాడంటే మీ ఫ్యామిలీని లేపెత్తా నాకు చెప్పాడు అన్నాడు నిజంగా ఎలా ఉంటుందండి ఆ మాట రేపు బుడతా నేను పెంచితే పెరుగు నేను ఎలా మాట్లాడితే చెప్పి నేను మా ఇలా మాట్లాడాలని చెప్తే కానీ తెలియదు నీకు నువ్వు నా ఫ్యామిలీ ఏమైపోద్ది అట్నో రేపు ఎలా చేస్తావు సేవ చూస్తానంటా అనవ అనవండి ఈరోజు మన దగ్గర నేర్చుకున్నవారు మన దగ్గరికే వచ్చి ఇలా ఉన్నాను ఇలా ఉండకూడదని అంటే దేవుడు నాకు ఇలా సెలవిస్తున్నాను ఇది ఇతానం మంచిది కాదనంటే నీకు బాగా ఎక్కువైంది రీ మధ్య అను నేను చెబితే దోపం ఎలా నీకు తెలియదు నేను నేర్పించాను ఎలా ధర్మశాస్త్రం చదవాలో నీకు తెలియదు నేను నేర్పించాను ఎలా ఉండాలో నీకు తెలియదు అన్నీ నేను నేర్పించాను చివరికి దేవునితో ఎలా మాట్లాడాలో నేను నేర్పించాను దేవుడు ఏం చెప్పాడంటే నా ఫ్యామిలీయే నాశనం అవాలని నాకు ప్రవచనం చెప్తావా అన్నాడా అప్పుడు అన్నాడు దేవునికి అది ఇష్టమైతే ఎవరైనా చేయగలరా అన్నాడు ఏలి యొక్క విధానం చూడండి ఇంత బాగా రిసీవ్ చేసుకుంటున్న ఏలి ఇంత బాగా సమయాన్ని పెంచిన ఏలి కొడుకులని ఎందుకు ఇలా తగలట్టేసాడు ఇక్కడ ఇక్కడే బాగా వినాలి ఇక ముగించుకునే సమయం మనకు దగ్గరకు వచ్చింది చదువు ఇప్పుడు పదకొండవ వచ్చినాం పన్నెండవ వచ్చినాం ఏలి కుమారులు ఇహోవాని ఎరుగని వారే మిక్కిలి దుర్మార్గులయుండి జనుల విషయమై ఎవడైననో బలి పసును వధించుచుండగా మాంసము ఉడుకుచుండగా యాజకుని వాడు మూడు ముండ్ల కొంకుని మూడు ముండ్ల కొంకంటే మన మైథాలజీకి తెలుసు భారతదేశ మైథాలజీ త్రిశూలం ఇలా గురితారు చూసారా దాన్ని మూడు కొంకులతో తయారు చేశారట ఏం చేయడానికి శత్రుని పడ్డడానికి కాదు దేవుని నైవేద్యాలు దొంగిలించడానికి త్రిశూలం రెడీ చేశారట రెడీ చేసి త్రిశూలంతో పొడిచి అదిగో చూడండి తీసుకుంటున్నారట త్రిశూలంతో పొడిచి ఏమేం తీసుకుంటున్నారంటే ఒక ఇంగ్లీష్ అనువాదంలో ఒక ఆంగ్ల అనువాదంలో సైడ్ రిబ్ అంటే బాగా ఇష్టం అట ఈ ఉంటుంది జంతువుకి ఈ ఈ ఎముకల ఎముకుల మీద ఉండే మాంసం కొంతమంది పిచ్చోలు ఉంటారండి ఏం సార్ అంటే ఏం సారట అది ఎముకలు ఇది ఎముకలు సారా అదో సార్ ఉంటుందని మనమనే తెలిసింది ఎముకలు అంటే అదొక టేస్ట్ నేను అనకూడదు కదండి లైవ్ వెళ్ళట్లేదు కదా వెళ్తుందా అయితే ఒక ఏరియాకి వెళ్ళామండి మేము ఆ ఏరియాకి వెళ్ళిన తర్వాత మాకు శ్రీకాంత్ అన్న మేమందరం కూర్చున్నాం కూర్చున్న తర్వాత నేను తప్పట్లేదు వాళ్ళకి అది టేస్ట్ మాకు మాకు అలవట్లేదు అది వాళ్ళకి టేస్ట్ వెళ్ళిన తర్వాత సీరియస్గా పెట్టేసి మంచిగా వేసిన తర్వాత చక్కగా దాంట్లో ఏదో కొంచెం కలిపారు ఏదో ఆకుకొరేసి మాకు వేసిన తర్వాత తెల్ల తెల్లగా రౌండ్గా కనబడుతున్నాయి పన్నీర్ కర్రీ అని సీరియస్గా కలుపుతున్నాం తింటున్నప్పుడు అది పన్నీర్ కాదు అది తర్వాత తెలిసిన విషయం ఏంటి అది అట్ట ఆక్టోపస్ అంటే తెలుసా సముద్రంలో ఇలా పాగుతో చూసారు ఇలా అప్పుడు అర్థమైన వెంటనే శ్రీకాంత్ గారికి కోరంత అని శ్రీకాంత్ గారికి వేయడం జరిగింది ఆయన ఇంకోరికి వేయడం జరిగింది అంటే అది వాళ్ళకి టేస్ట్ అది మనకి కష్టం కొన్ని కొన్ని విషయాలు చూడండి ఫుడ్ కోసం అండి కొన్ని డైలాగులు ఉంటాయండి ఏమైనా తెలుసా అది అండి చెప్పండి చచ్చిపోవడం మంచిదండి ఈ బ్యాచ్ కూడా ఎలాంటి చెప్పినా ఆ సైడ్ రిబ్బు దొరకకపోయినా ఆ మాంసం దొరకకపోయినా ఆ ఉడికి ఉడకింది ఇప్పుడు తెచ్చి అర్జెంటుగా ఫ్రై చేయకపోయినా లైఫ్ లైఫ్ లా అనిపిస్తుంది ఎవరికి ఏలి కొడుకులకి ఇప్పుడు నేను అంటున్నాను ఏలి కొడుకులు ఇలా తయారైపోవడానికి కారణం నేను క్వశ్చన్స్ అడుగుతాను చెప్పండి ఏలి కొడుకులు ఇలా తయారైపోవడానికి కారణం అక్కడున్న తోటి సేవకులా చెప్పండి కాదు ఏలి కొడుకులు ఇలా తయారైపోవడానికి కారణం ఆమె తల్లి అతను తల్లి ఆమె గురి చేయలేదు ఏలి కొడుకులు ఇలా అయిపోవడానికి కారణం ఒప్పుకోవాలి ఇంత పెద్ద సమయాన్ని పెంచిన ఏ ఏలి అయితే ఉన్నాడో ఆ ఏలియే ఈ కొడుకులు ఇలా అయిపోవడానికి కారణం ఇప్పుడు బాగా అంటే ఏలీ యాటిట్యూడ్ ఎలా ఉందంటే అచ్చు మనలాంటి యాటిట్యూడ్ ఏలీ గారు కూడా ఉంది ఎలా అంటే ఎదుటి వారి యొక్క ఆత్మీయ తీవ్రతను పెంచే గారట కొడుకుల ఆత్మీయ తీవ్రత విషయంలో పర్లేదులే అనుకున్నాడట నీకు అర్థమవుతుందో లేదో మీరు చూడం మీరు సంఘానికి పోయినప్పుడు పాటలు పాడుతున్నప్పుడు ఎవరైనా ఎవరి కొడుకు అయినా ఎవరైనా ఏదైనా చేస్తే అప్పుడు వెంటనే మనం వెంటనే పవిత్రమైన మాటలు మన నోటి నుండి వచ్చేస్తాయి ఏమని రే ఏటర్ అలా చేస్తున్నావు ఏంటమ్మా అలా చేస్తున్నావు అలా చేయకూడదు కదా మీ నాన్నకంటూ సొసైటీలో గౌరవం ఉంది కదా నువ్వు ఇలా చేస్తే ఎలాగా అలా అయితే ఇలాగా ఎలా అయితే ఎలాగని చక్కగా చక్కగా చెప్తాం అదే మన కొడుకులు అయితే బయటి వరకు అయితే సూత్రాల మీద సూత్రాలు చెప్పాం బయటి వరకు అయితే రకరకాల యాంగిల్స్లో ఉందాగా మాట్లాడడం బయటి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఎంత బాగా మనం యాటిట్యూడ్ మెయింటైన్ చేస్తామంటే మనం మంచోళ్ళం అని వాళ్ళు అనుకోవాలని వాళ్ళ దగ్గర చాలా మంచిగా మాట్లాడి వాళ్ళ తప్పులను కూడా సరిచేస్తాం బయట విషయాలు ఎంత సీరియస్గా చెప్పిన మనం బయట వాళ్ళు తాగేసి వస్తే ఒప్పుకొని మనం బయట వాళ్ళు తప్పులు చేసే సంఘానికి వస్తే ఒప్పుకొని మనం బయట వారి విషయాలు ఎంత సీరియస్గా ఉండే మనం మన కొడుకులు పిల్లల విషయానికి వచ్చేసరికి ఎలా ఉంటాం పర్లేదులే అనుకుంటాం ఏలే కూడా చేసిన భయంకరమైన తప్పు ఏంటంటే ఆయన తప్పు అని అనాలో మరి ఏమనాలో నాకు తెలియదు కానీ ఆయన చేసిన ఒక నేరో లుక్ చూసి చూడ చూపు ఏంటంటే కొడుకుల్ని అలా అలా వదిలేసాడు ఈరోజు క్రిస్టియన్ ఫ్యామిలీస్లో ఉన్నది చూడండి ఈరోజు క్రిస్టియన్ ఫ్యామిలీస్లో జరుగుతుంది ఏంటి చెప్పండి మీ భక్తి మీ భక్తి మీరు చర్చిలో ఉండే ఈ వ్యక్తిత్వం ఇప్పుడు కాముగా ఉన్నారు చూడండి చక్కగా మంచిగా శ్రద్ధగా కూర్చొని ఈ కామ్ యాటిట్యూడ్ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఉంచరు ఇంటికెళ్ళిన తర్వాత చూడరు ఇంటికి వెళ్ళిన తర్వాత పట్టించుకోరు భక్తి విషయంలో సీరియస్గా మీరు మెయింటైన్ ఇంటి దగ్గర చేయకపోతే మీ పిల్లలు అనుకుంటారట పర్లేదులే అనుకుంటారట వాళ్ళకి చెప్పేటప్పుడు సీరియస్గా చెప్తాం కొడుకులకి చెప్తున్నప్పుడు ఏమంటాం అలా చేయకూడదు కదా నాన్న అంటాం ఎవరిని అనవండి వాళ్ళు తప్పు చేస్తే ఒకలా మన పిల్లలు తప్పులు చేస్తే అది చేస్తాడండి మీరు మీ వన్ రమ్మన్నారా అని అడుగుతుంది తిరగేసి మళ్ళీ బయట తప్పులు చేస్తే వాళ్ళని ఎండగెడతాం అది మన పిల్లలు తప్పులు చేస్తే ఎన వస్తాం ఇలా ఎన కేసుకొచ్చాడు ఎవరు ఏలి సీరియస్గా చెప్పలేదట సీరియస్ గా థింక్ చేయలేదట సమయలు విషయంలో ఎంత సీరియస్ క్యారెక్టర్ మెయింటైన్ చేశాడో సొమ్ల విషయంలో ఎన్ని పాయింట్స్ అయితే ఆయన లేపాడో సొమ్ ప్రజలు ఎంత శ్రద్ధ చూపించాడో కొడుకుల విషయంలో పిచ్చి గారాభం పెట్టాడట అదే దాన్ని గారాభం అని కూడా అనకూడదు పిల్లల విషయంలో అది గారాబం అని కూడా అనకూడదు భక్తిని నేర్పించినది అది గారాబం కాదు పనికి మాలిని విషయాలు బిడ్డ నేర్పిస్తాం పనికి మాలినవి మీ బిడ్డ చర్చికి పోకపోతే మీరు సీరియస్గా తీసుకోరు అది కాలేజీకి పోకపోతే ఎరా ఫీజు కడతాం ఊరక కడతాం అనుకుంటున్నారా అని అడుగుతాం ఆ చర్చికి పోకపోతే ఎరా ఎందుకు వెళ్ళాలి చర్చికి అంటే ఏదో ఒక కుటుసా చెప్తాడు సరేలే వచ్చి వరం వెళ్ళు అంటాం చూసారా భక్తి విషయంలో బైబిల్ చదవకపోయినా ఏం చేయకపోయినా అస్సలు పట్టించుకో మనం భక్తి విషయంలో సీరియస్నెస్ మనం మెయింటైన్ చేయకపోతే మన ఇంట్లో మన కొంప కొల్లేరైపోత ఇదే ఎస్ట్ గోదావరి నాశనం అయిపోద్దట కోరిండి కోరిండి దైవజను కుటుంబం కుటుంబంకి బైబిల్లో రాయబడిన మాట ఏమని రాయబడిన చూడండి ఏలే కుమారులు యహోవాను ఎరగని వారై దుర్మార్గులు వింతైన మాట ఏంటంటే దైవజనుడు కొడుకులు దైవాన్ని ఎరగలేదట అది వింత దైవజను కొడుకులు దైవాన్ని అది ఎరగకపోవడం ఏంటి మీరు చూడండి మన క్రిస్టియన్ ఫ్యామిలీస్లో మనతో పాటు మన పిల్లలు చచ్చికొస్తారు మనతో పాటు పాటలు పాడతారు ప్రజలు చెప్పిన అన్న అంటే ప్రజలు చెప్తారు వందనాలు చెప్పిన ఆయన అంటే వందనాలు చెప్తారు ఏమేం చెప్పాలో అంత క్రిస్టియన్ అట్మాస్ఫియర్ అంతా నేర్పిస్తాం కానీ బైబిల్ దేవుడు అంటే వాళ్ళకి ఏంటి తెలియదు యాజకులే సేవలోనే ఉన్నారు అన్ని ఎపోజలు ధరించుకున్నారు అన్నీ ఉన్నాయి కానీ హో అంటే మాత్రం వాళ్ళకి తెలియదు అట్ట ఈరోజు మన పిల్లలు అలా లేరండి మీరేంటారంటే క్రిస్టియన్స్ మీరేంటారంటే పలానా క్రీస్తుని నమ్ముకున్న పెట్టాలమ్మ ఓకే దేవుని పాటలు పాడతారు వాక్యాలు చదువుతారు చక్కగా ఉంటారు కృతజ్ఞత కూడుకుల్లో ఉంటారు అన్నీ ఉంటారు కానీ బైబిల్ దేవుని గురించి వాళ్ళకి ఏమీ తెలీదు అందుకే చూడండి నేను ఎలా అంటున్నాను కాదు కానీ చాలా మంది రౌడీ సీటర్లతో సెటిల్మెంట్లు బ్యాచ్తో తిరుగుతున్న వ్యక్తుల్లో ఈ మధ్య అక్కడక్కడ కనబడుతున్న వ్యక్తులు ఎవరు చెప్పినా దైవజన్లు కొడుకులు ఉన్నారు కావాలని చూడండి వచ్చి దైవజన్లు కొడుకులు సంఘ విశ్వాసులు కొడుకులు క్రైస్తవ బిడ్డలు వీళ్ళెందుకు ఇలా వస్తున్నారంటే బిడ్డల్ని ఆ విషయాల్లో చూసి చూడట్టు మందలించుతున్నాం అంతే మనం గారాబంగా మందలిస్తున్నాం మనం ఒకటెలా అన్నాడట నిజంగానే జరిగింది ఇది ఏరా నువ్వు టెన్త్ క్లాస్ వరకు భక్తిగారు ఉండేవాడు ఈ మధ్య ఎలా అయిపోయాడు ఇంటర్మీడియట్ వచ్చిన తర్వాత నేను పోయిన అలవాట్లు అని చేసుకున్నావా అని అడిగారట అప్పుడు వాడు ఎలా అన్నాడు నేను ఎలా పాడైపోవడానికి కారణం మా నాన్నే అన్నాడట ఏరా అని అడిగారు మా నాన్నగారు నేను టెన్త్ క్లాస్ వరకు పరిపక్వత లేనప్పుడు నేను బైబిల్ పట్టుకుని మా నాన్నతో పాటు తిరిగేవాడిని నేను టెన్త్ క్లాస్ వరకు మా నాన్నతో పాటు పాటలు పాడేవాడిని అంతా బాగానే తిరిగేవాడిని టెన్త్ క్లాస్ దాటిన తర్వాత నాకు పరిపక్వత వచ్చింది మా నాన్నలో ఒక యాంగిల్ నేను చూశాను ఆ యాంగిల్ ఏంటంటే మా నాన్న డయాస్ మీద ఒకలా ఉంటాడు డయాస్ కింద ఒకలా ఉంటాడు మా నాన్న చచ్చిలో ఒకలా ఉంటాడు ఇంట్లో ఒకలా ఉంటాడు మా నాన్న బయటోళ్ళతో ఒకలా మాట్లాడతాడు మాతో ఒకలా మాట్లాడతాడు నాకు అర్థమైంది ఏంటంటే మా నాన్న మతాన్ని అడ్డెట్టుకుని బతుకుతున్నాడు అని నాకు అర్థమైంది అందుకే నాకు దేవుడంటే ఇంట్రెస్ట్ పోయింది చూసారా మీ పిల్లలు భక్తిహీనులుగా పెరగడానికి కారణం ఎవరు అంటే నేను మళ్ళీ చెప్తున్నాను మీరే మీరే ఇంకా తిరగలేదు ఇక్క మీరే కారణం మీ బిడ్డలకి భక్తి పెరగకపోవడానికి కారణం ఏంటంటే మీరే మేము బయలు పట్టుకుని చచ్చికెళ్తుందండి కానీ అబద్ధాలు మాత్రం చక్కగా మాట్లాడుతుందండి మేము బైబిల్ పట్టుకుని చచ్చికెళ్తుందండి కుళాయి దగ్గర గొడవ ఆడుతున్నాడు మా అమ్మాయి నెంబర్ వన్ అక్ అండి మేము బైబిల్ పట్టుకుని పాటలు పాడుతుందండి అలాగే చక్కగా బుద్ధులు కూడా మాట్లాడుతుందండి మా నాన్న బైబిల్ పట్టుకు వెళ్తాడండి కానీ వడ్డీ వ్యాపారంలో ఏం తగ్గడండి మా నాన్నగారు బైబిల్ పట్టు తిరుగుతాడండి అలాగే అప్పుడప్పుడు తన ఫ్రెండ్స్తో అలాగా ఈ డిసెంబర్లో వస్తుంది ఏడు చెప్పండి ఉసిరి చెట్టు కింద భోజనాలు కూడా వెళ్తాడండి మా నాన్నగారు అన్నీనండి అన్నీ చేస్తాడండి అది అదేనండి ఇది ఇదేనండి నాకు అలా ఉండడం ఇష్టం లేదండి మా నాన్నగారు నటిస్తాను నేను నటించినండి అందుకే నేను చెడిపోయినని చెడిపోయినని ఓపెన్గానే చెప్తున్నాను అన్నాడు వాడు నువ్వు పాడవడానికి కారణం ఏంటంటే నాకు నటించడం లేదు అవును నాకు నచ్చింది తిరుగుతున్నాను నాకు నచ్చింది తాగుతున్నాను మా నాన్నగారిలో ఓటు చెప్పక నేను చేయట్లేదు అన్నాడు చివరికి వాడి తప్పు కూడా వాడికి ఎలా ఉంది రైట్ అనిపించింది ఏలి కొడుకులు వాళ్ళకి ఎందుకు తప్పు అని అనిపించట్లేదంటే ఏలి కొడుకులకి అడ్డగోలు గారాపం పెట్టారట గారాపం పెట్టండి కానీ భక్తి విషయంలో అడ్డగోలుగా ఆరాపం పెట్టారో మీ పిల్లల భవిష్యత్తుని మీరే చేతులారా నాశనం చేస్తారు ఆరాభించండి కాదంటలేదు బొజ్జగించండి కాదంటలేదు ముద్దులెట్టుకోండి కాదంటలేదు దైవికమైన విషయాల్లో వాళ్ళ దగ్గర సీరియస్గా కూడా మనం మెయింటైన్ చేయాలట కానీ మనం చేయమండి మంచి పెద్ద మిస్టేక్ ఏంటంటే రే ఈరోజు నువ్వు చచ్చికెళ్ళలేదా ఈ విషయం నాకు నచ్చలేదని మనం ఉండాలట ఒక ఆయన అంటాడు కొడుకుని కొట్టడానికి బెత్తం తీస్తున్నాడు బెత్తం చూసి భయపడకూడదట వాడు మరేం చూసి భయపడాలి వాళ్ళ నాన్న యొక్క యాటిట్యూడ్ హా ఈ టైంలో నేను సరిగ్గా లేను నన్ను సరి చేయడానికి మా నాన్న బెత్తం చేస్తున్నాను అర్థం అవ్వాలట పిల్లల్ని గద్దించడం అంటే గోడ గుద్దేసి ఫ్రిడ్జ్ని గుద్దేసి టీవీ పడగొట్టేమని కాదు అది కాదు అది కాదు గద్దించడం అంటే గద్దించడం అంటే మా నాన్న మనసుని నేను నొప్పిస్తున్నాను మా నాన్నకి ఈ విధానం నచ్చదని ఎలా ఉంటే నచ్చుతానని వాళ్ళకి అర్థం అవ్వాలట అర్థమయ్యే భక్తినట వాళ్ళ ముందు రోల్ మోడల్గా ప్లే చేసింది ఎవరట పేరెంట్స్ అయినా మనమేనట అలా చేయట్లేదండి ఏలి ఏలీని ఒక ఈక్ పాయింట్ పట్టుకున్నారన్నారు ఒక ఇంగ్లీష్ అనువాదంలో ఒక ఆంగ్ల అనువాదం యాక్ అను ఏమన్నారంటే ఏలీ గారినట ఒక విషయంలో పట్టుకున్నారట బయట వారితో బాగా మాట్లాడే ఏలీ కొడుకుల విషయంలో మాత్రం కొన్ని చూసి చూడనట్టు ఏ విషయాలు ఏ విషయాల్లో అలా ఉన్నాడో ఏ విషయాల్లో ఆయన అలా ఉన్నాడంటే ఒక వచ్చిన చూద్దాం దానికి ముందుకెళ్లే ముందు రెండవ అధ్యాయం అదే రెండవ అధ్యాయం పదమూడవ వచ్చు నుండి అదే రెండవ అధ్యాయం నుండి జనుల విషయమై ఎవడైనా బలి పశువును వధించడం మీదట మాంసము ఉడుకుచుండగా యాజకుని వారు మూడు ముండ్ల గల కొంకిని తీసుకుని వచ్చి బరుసులో కానీ తఫేలాలో కానీ చదువు అమ్మా అది గుచ్చినప్పుడు ఆ కొంకి చేత బయటకు యాజకుడు తన కొరకు తీసుకుని అది చెబుతూ 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 పదిహేడు వచ్చిన జనులు ఎహోవాకు నైవేద్యముగా చేయటందు అసహ్యపడుటకు ఏలి యొక్క యవన కుమారులు కారణమైరి గనుక వారి పాపం ఏ సన్నిధిని అన్నిధిని బహుగా గొప్పదైన ఈ యవనస్తులు చేస్తున్న పనిని బట్టి నైవేద్యం ఇవ్వడమే అసహ్యంగా మారిపోయిందట పబ్లిక్కి ఇంకెందుకు చచ్చండి అనుకున్నారట పబ్లిక్ వాళ్ళు చేసే ఆగడాలు చూడలేక వెళ్ళడం కన్నా చర్చికి పోయే కన్నా ఈ పార్కు పోతే మంచిది అలా లేవండి ఈరోజు సంఘాలు ఇక్కడికి పోయే కన్నా ఏ మనశ్శాంతికి ఏ బీచ్ ఒడ్డుకో నదొడ్డుకో ఏ పార్క్కి వెళ్ళిపోతే బెటర్ అక్కడ పోయి బైబిల్ చదువుకుంటే బెటర్ చెప్పు ఎందుకంటే ఈ సంఘానికి పోయి లేనిపోయా అన్ని చూడాలి ఎందుకంటే ఈ సంఘానికి పోయి పిచ్చి పిచ్చి పనులన్నీ ఘనంగా చేస్తారు అక్కడ అలానేసుకున్నారట పబ్లిక్ వాళ్ళు చేసే తప్పులు ఎంత ఆకాశాన్ని అంటే అంటే యహోవాకి నైవేద్యం ఎలా ఇవ్వాలో ప్రత్యేకమైన కమెంట్స్ ఉన్నాయి ధర్మశాస్త్రంలో ధర్మశాస్త్రం అనగానే అప్పటికీ పది క్షమించండి ఐదు గ్రంథాలు ఉన్నాయిగా పంచ గ్రంథాలు ఆది కాండం నుంచి ఉపదేశ కాండం వరకు ఏవైతే ఈ పంచకాండాలు ఉన్నాయో ఈ పంచకాండాల్లో ప్రత్యేకించి బలి విషయంలో ఎంత సీరియస్గా ఉండాలి అరే అది దేవునికి పాపికి మధ్య జరిగేది ఒక మనిషి బతికి బట్ట కట్టాలన్నా దేశం సత్యశ్యామలంగా ఉండాలన్నా భవిష్యత్తు పురోగభివృద్ధి బాగుండాలన్నా తరాల తరాలు బాగుండాలన్నా మనిషి అయిన వాడు దేవుని దగ్గరికి బలి ద్వారా కడిగేసుకునే ఒక గంభీరమైన అని దేవుడు ధర్మశాస్త్రంలో రాస్తే ఆ గంభీరమైన కార్యక్రమాన్ని ఏం చేశారట మొక్కలు మంచి మంచి మొక్కలు ఎక్కడ ఉన్నది తీసుకున్నారట చూసారా రాజమండ్రిలో కాయ ఉండేవాడని వినికిడి పోస్ట్ మార్టం చేస్తుంటారు చూసారా పోస్ట్ మార్టం చేస్తున్నప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే బాగా డ్రింక్ చేసి చేస్తారు లేదంటే చేయడం కష్టం అది ఎందుకంటే మేక కాదు కోడి కాదు దాన్ని కోయడానికి మనిషి మనిషిని మనిషి కోయాలంటే ఎలా ఉండాలండి మనిషిలా ఉండకూడదు అంతే అప్పుడు ఏం చేయాలి డెవల ఆకారం వచ్చేస్తే అప్పుడు గుహేస్తారు అన్నమాట అందుకే చాలా మంది ఏం చేస్తారంటే తాగుతారు తాగినప్పుడు ఒక ఆయన మరి రాజమండ్రి ఎక్కడ తెలియదు నేను విన్నా మా డిపార్ట్మెంట్లో విన్నా తాగినప్పుడు స్టప్ కావాలి కా తినడానికి అప్పుడు ఆయన ఏం చేసేటో తెలుసా లోపల ప్రెస్ బాడీస్ వస్తాయి చూసారా ఆ బాడీ లోపల ఉంటే మనకి ఏదో అంటాం కదా ఆ ముక్క ఏంటి కొత్త అంటాం చూసా మటన్ కొట్టుకెళ్ళినప్పుడు ఏంటది ఏంటండి అది కార్జిమట అది ఇవ్వండి అంటాం ప్రత్యేకించి దబ్బలాలు తెచ్చుకుంటా ఉన్నా తెలిసా ప్రత్యేకించి దాన్ని ఇంకే అంటే కందలంగాయిలు అవి ఇలాంటివన్నీ పోగేసుకుని అదో రకం ఇష్టం తినడం తప్ప అంటే తినండి కానీ ఇతను ఎలాంటి వాడు చెప్పిన స్టప్ప గట ఉన్న ప్రెస్ బాడీ ముక్కలన్నీ తీసుకుని పోస్ట్ మార్టం కంటే బాడీ అంత అవసరం లేదండి అతనికి తిన్న ఫుడ్లో ఏమన్నా లోపం ఉందా ఆక్సిజన్ వల్ల ఏమన్నా ఎవరైనా బిగించి చంపేశారా అందరం కొన్ని కొన్ని చిన్న చిన్న ముక్కలు తీసి బాక్స్లో పెట్టి ఫారెన్సిక్ నిపుణులకు పంపిస్తారు అక్కడ టెస్ట్ జరుగుతుంది అంత అవసరం లేదు కావలసిన మొక్కల కోసం లోపలెట్టి మంచి ముక్కలను తీసుకుని చక్కగా కాల్చుకుని తినేవాడట ఇంకా సాలకపోతే అక్కడి కోసం స్పిరిట్ ఉంటుంది అది దాయి కూడా అట చివరికి ఎలా ఇప్పుడు చెప్పనండి శరీరం అంతా కన్నాలు కన్నాలు పడుపు తెచ్చిపోడట ఆ శవాలను తినే కన్నా దరిద్రం ఏంటి చెప్పండి ఇక్కడ పాప బొబ్బళ్ళు తినేస్తున్నారట ఎవరు ఏలి కొడుకు పాపపు బలది పాపం కూరకిస్తున్న బలది దేవునికి మనిషికి మధ్య నైవేద్యం అది దాన్ని ఎలా తినేస్తున్నారు చూడండి కేక్ ముక్కలు దాన్ని చూడండి ఎంత దారుణం చూడండి పచ్చి మాంసం ఉడికి ఉడకంది పూర్తిగా ఉడికితే అలాగే నచ్చదట ఉడికి ఉడికినట్టు ఉండాలట కొంతమంది చూసారా కూరలో మళ్ళీ కూర ఉండారని కదా వాళ్ళకి మరేంటి ఏంటి అమ్మ ఎంత మెత్తగా అయిపోయిందండి జావలాగా అంటారు మరి ఇంకెలా ఉండాలి నీకు ఆయన మాంసం ఉండడు కదా మళ్ళీ మాంసంలో టేస్టులు అవన్నీ ఎవరాలో సరే ఏదో దొరికిందిరా నాయనా అని తిందామనుకోరట మరి అది ఎలా ఉడకాలి ఎంత పర్సంటేజ్లో ఉండాలి ఎంత ఉండాలి ఇవన్నీ ఆడుకో డిఫరెంట్ టేస్ట్ అట్ ఏంటి ఉడికి ఉడకనట్టు ఉండాలట అది తింటున్నారు పాప బలి నైవేద్యాలు తినడంలో ఎంత పెట్టేకి పోయారంటే మంచి మంచి తొడ మొక్కలు సైడ్ రిబ్బు ఏదైతుందో ఈ ఈ ఎడమ భాగం కుడి భాగాలున్న ఉన్న కంటి పోయే మాంసాన్ని తెచ్చుకొని తింటారట ఇంకా విచిత్రమైన కార్యాలు ఏంటంటే ఇరవై మూడవచ్చు ఏలి బహు రుద్ధుడైపోయాడు ఇస్రాయేల్ తన కుమారులు చేసిన కార్యములు మీరు చేసిన కార్యములు ఇలాంటి కార్యములు మీరెందుకు చేస్తున్నారు నా కుమారులారా ఇలా గు ఏమంటున్నాడు చూసారా ఏ పాడు చేసాడంటే కొడుకులని ఎవరిని కొడుకుల్ని ఏం చేస్తున్నారు వీళ్ళంటే ఇస్రాయేల్ తన కుమ్మారు చేసిన కార్యములు అన్నిటి విన్నాడట అతను వయసు ఎంతప్పటికి బహువృద్ధుడు ఇప్పుడు అంటున్నాను ఏలీకి తొంభై తొంభై ఎనిమిది సంవత్సరాలు వచ్చాయంటే కొడుకులకి మినిమం ఏజ్ ఎంత ఉండాలి ఆ రోజుకి ఒక ముప్పై నలభై సంవత్సరాల వయసు అండి ముప్పై నలభై సంవత్సరాల వయసు వచ్చిన కొడుకుల్ని ఒక ముసలవాడు ఏమని గద్దించగలదు చెప్పండి ఇప్పుడు ఈయన గద్దిస్తే వినే వయసులో ఉన్నారు వాళ్ళు లేరు ఒకరోజు సమయల్ని చక్కగా పెంచాడు ఆ రోజు నుంచి గద్దింపులు ఉన్నాయి కనుక చక్కగా పెరిగాడు ఈయన ఎప్పుడు గద్దిస్తున్నాడట వాళ్ళు పెద్ద వయసు వచ్చేసి తండ్రులైపోయే వయసు వచ్చేసిన తర్వాత ఉన్న ఈయన గద్దిస్తుంటే ఇంకేమంటారు మీరు గుర్తుపెట్టుకోండి మీ కొడుకుల్ని గద్దించాల్సిన టైంలో మీరు గద్దించకపోతే ఆ తర్వాత మీరు గద్దించిన మీ మాట వాళ్ళు లెక్క చేయరు ఏలే మాట అంత సీరియస్గా తీసుకోలేదండి ఎందుకు ఈయన వృద్ధుడు వాళ్ళు ఎవ్వను ముప్పై నలభై సంవత్సరాల వయసులో ఉన్నారు ఆ టైంలో వాళ్ళకి చెబితే ఎవడుంటాడు అందుకే తెలుగు సామెత కూడా మొక్క వంగనదా మ్రానయ్యాక నరికేడ మీద అప్ప తీయడానికి పని అందుకే దేవుడు అన్నాడు ఈ కొడుకులు నిద్ర చంపేలా అనుకున్నాడు దేవుడు అంతే ఇలా మారక వాత వేయబడిన మనస్సాక్షి ఏలే కొడుకులు ఇంకా ఏం చేస్తున్నారంటే అక్కడ సహాయం చేయడానికి వచ్చిన స్త్రీలు వర్క్ లో హెల్ప్ చేయడానికి వచ్చిన స్త్రీలతో ఏం చేస్తున్నారట తప్పు చేస్తున్నారట ఎంతగా ఎంతగా చూడండి బలులు తినేసారు ఇంకా పెట్టలేకపోయారు ఇంకా వచ్చిన స్త్రీలను సేవ చేయడానికి వచ్చే వాళ్ళు ఏం చేస్తున్నారట ఎంత అన్యాయం ఈరోజు లేరండి అలాంటి వాళ్ళు చర్చికి వచ్చిన వాళ్ళ చర్చికి వచ్చిన వారిని కూడా సరి చేస్తున్నారంటే ఇలా మనస్సాక్షి ఏమైంది మన ఎల్ల ఉండ ఒక ఏరియాకి అయిన తర్వాత చెప్పారు లేదని ముందే చెప్తుంటే మొత్తం ఎడబిడ కొ గొడవ లేకుండా అయ్యాక తెలిసింది అసలు విషయం వచ్చిన వాళ్ళందరినీ జాగ్రత్తగా ఓదారుస్తారట ఆయన ఆ విధంగా సిగ్గుండద్దండి మళ్ళీ ఆయన పెళ్లి ప్రసంగి ఇక్కడ ఆ రోజు అనకూడదు కానీ ఆ పెళ్లి ప్రసంగికుడు ఇంక చెప్పకూడదులండి ప్రధానమైన వ్యక్తులతో కూడా అక్రమ సంబంధం ఉందట అక్కడ ఎంత దారుణం చూడండి సిగ్గు అనిపించట్లేదు తప్పు అనిపించట్లేదు చేసే పనులు తప్పు అనిపించట్లేదు ఈ ఇతను ఇలా తయారవడానికి కారణం ఏంటంటే వీళ్ళ పెద్ద వారానికి సరైన గద్దెంపులు ఇవ్వాల్సిన టైంలో ఇవ్వలేదు మీ పిల్లలు పేరెంట్స్గా మీరు చూసి చూడనట్టు ఒక లుక్కేసి వదిలేశారో పర్లేదు లేరన్నట్టు అన్నట్టు గద్దించి గద్దించినట్టు తిట్టకపోతే బయట వాళ్ళు ఏమనుకుంటారా అని తిట్టి తిట్టినట్టు తిడతే ఏలీలాగే అవుతుంది వ్యవహారం ఏలీ కూడా ఏం చేశాడండి తిట్టకపోతే బాగోదన్నట్టు ఏమి అనకపోతే బాగోదన్నట్టు ఏదో అంటే మరలా ఏమనుకుంటారన్నట్టు బయటి వాళ్ళు ఏమంటారు ఏంటో అనుకున్నట్టు అనుకోలేనట్టు ఏలి ఏం చేసాడంటే ఒక మాట ఒక లైన్లో ఇచ్చేసి నరుడికి నరుడు తప్పు చేస్తే ఎవడైనా విజ్ఞాపం చేయగలడు మీరు దేవుడికే విరోధంగా చేస్తే ఏమిట్రా ఈ కార్యం ఎవడ మిమ్మల్ని రక్షించగలడని అనేసి ఊరుకున్నాడంట అంతే ఎంత దారుణమో చూడండి అనేసి ఊరుకున్నాడట అదే రెండవ అధ్యాయం పదకొండులో యహోవా సేవ చేస్తున్న సమయలు ఏలి ఎదుటి సేవ చేస్తున్నాడు ఈ యాటిట్యూడ్ ఉండేసరికి ఇరవై ఆరులో ఏం గడపించాడు బాలుడగు సమయలు ఇంకను ఎదుగుచు యహోవా దయందును మనుషుల దయందును వర్దిల్ చుండెను ఏంటట ఏహో దయందును మనుషుల దయందును ఈ వచనంలో కనబడిన మాట ఏంటి ఏలి ఎదుట సేవ చేస్తున్నాడు అన్నది ఆ కనబట్టలేదు ఏలి సైడ్ అవుతున్నాడు చూడండి మెల్లమెల్లగా పదకొండవ వచనంలో ఏలి ఎదుట సేవ చేశాడు ఇరవై ఆరో వచ్చేసరికి ఏ సమయాలు మాత్రం ఏహో సేవ చేస్తున్నాడు కొడుకుల విషయంలో సమయలు లాంటి గొప్ప ప్రవక్తన పెంచిన ఈయనే బయట వారిని ఇంత బాగా పెంచిన ఈయనే సొంత కుటుంబం కొడుకుల దగ్గరకు వచ్చేసరిగా నెగ్లెట్గా ఉన్నాడట అదేనండి ఆ ఫ్యామిలీ అలా అయిపోవడానికి కారణం ఇంకొక మాట చెప్పనా సమయలు ఇంత సీరియస్గా పెరిగాడే ఏలి ఇంత సీరియస్గా పెంచాడే ఇలా బైండ్ అయిపోవడానికి కొడుకుల మాట విని గద్దించి గద్దించినట్టు ఏలీ ఉండడానికి కారణం ఏంటబ్బా అని ఇంగ్లీష్ రచయితలు అందరూ స్టడీ చేసారండి ఎవరి మీద గారి మీద ఆ స్టడీ చేసినప్పుడు ఒక విచిత్రమైన మాట బయటకు వచ్చింది ఏంటంటే అది చూద్దాం ఇది రెండవ అధ్యాయం అనుకుంటా రెండవ అధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చును జాగ్రత్తగా రెండవ అధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చును నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరేల తృణీకరించుచున్నారు మిమ్మును క్రవ్వు పెట్టుకునిటకై నా జనులకు ఇస్రాయేలీలు చేయు నైవేద్యములలో శ్రేష్ట భాగములను పట్టుకొనిచున్నారు వినండి ఇరవై ఏళ్ళు ఒక మాట నేను చదువుతున్నాను అంతటా దైవజనుడు ఒకడు ఏలి వద్దకు వచ్చి ఎవరు దైవచండు అప్పటి వరకు ఏలి దైవ చెండు అని ఏలి దగ్గర ఇంకొక వచ్చి ఆయన పేరు లేదు ఆ దైవ చెండు వచ్చి ఇలా అంటున్నాడట ఏమనంటే నేను చదువుతున్న కొన్ని పదాలు మిమ్మును క్రవ్వు పెట్టుకునేటకై శ్రేష్ట భాగాలు తీసుకుంటున్నారు అన్నాడు నిజానికి ఏలి ఆకారం ఎలా ఉంటుందట కొంచెం లూజ్ పడియట సబ్బీగా ఉంటాడు ఎవరు ఏలీగారు క్రీడాకారులో ఉండడట అలాంటి ఆయన దగ్గరికి వెళ్ళి మీకు కొవ్వు బాగా ఎక్కువైందంటే ఏమనాలి మీకు అర్థమైందో లేదో ఏలీగారు ఆకారం ఏమో స్థూలదేహం అయింది భయంకరమైన ఆకారం అయింది కూర్చుంటే లెగలేడు లెగిస్తే కూర్చోలేడు వయసు కూడా అంత అయిపోయింది అలాంటి ఆయన దగ్గరకు ఒక దైవజుడు వచ్చి అన్నాడట ఏమని మీకు కొవ్వు బాగా ఎక్కువైంది అన్నాడట ఇంకో మాట చెప్పడం పచ్చిగా కొట్టుకుంటున్నారు అన్నాడట యహోవా బలి నైవేద్యాలు తినేసి అడ్డగోలుగా కొవ్వు పెంచేసి నీ కొడుకులు నువ్వు ఇదే మాట అందులో ఉంది మీరు అక్కడ మీరు ఏలి బాగా నేను ఆ పాయింట్ చెప్తున్నాను మరలా ఏలి గారు కొడుకులంత గద్దించి హెచ్చరించి అనకపోవడానికి కారణం ఏంటంటే ఒకటి పనికిమాలిన గారాబం రెండు ఒక ఈక్ పాయింట్ ఉందట ఎవరికి ఏలీకి ఎవరు దర్యాప్తు చేశారో మరి ఎక్కడ యూదుల యొక్క సంస్కృతులు ఉందో ఎక్కడ ఉందో వ్యాఖ్యానాలు అన్నారండి నిజమే మాట అనిపిస్తుంది శ్రేష్ట భాగాలన్నీ కలిపి తీసుకున్నారంట కొడుకులు ఏలీ కూడా ఒక ఆయన ఏమన్నాడంటే సైడ్ రిబ్ ఉంటుంది చూసారా ఏలీగారికి గారికి ఆ రిబ్ మీద ఉన్న మాంసం అంటే ఆయనకి బాగా ఇష్టం అట ఇప్పుడు స్థూలదేహం వచ్చిందంటే ఓరకవుతుందా చెప్పండి బాగా తింటే వస్తుందా రాదా భవిష్యత్తులో రైస్ దొరకదన్న ఈరోజు ఎక్కువ తినేస్తారు చూసారా అలాంటి వాళ్ళు ఎలా ఉంటారు చూసారా ఇప్పుడు ఆ తినే వాళ్ళు నేను ఏమంటలేదు కానీ కొంతమంది చూడండి ఇంక రేపు నుంచి రైస్ దొరకదు ప్రపంచాన్ని కరువు అన్నట్టు తింటారు ఈరోజు చూసారా లేదో ఏలీ గారికి ఆ లూజ్ బాడీ కొంతమంది తినకపోయినా వస్తుంది అది వేరే విషయం ఆయనకి ఎలా వచ్చిందో తెలియదు కానీ ఒక్క మాటలో చెప్పాలంటే ఏలీ గారికి ఆ శ్రేష్ట భాగాలు అంటే ఈయనకి కూడా ఇష్టం ఉందట తండ్రి ఈక్ పాయింట్ ఏటో పట్టుకున్నారు ఎవరు కొడుకులు వాళ్ళ నాన్న ఏమని అన్నాడు అనుకోండి వెంటనే మాంసం పంపిస్తారట నాన్నగారు మరి అనగానే ఇందుకు అలా చేయకరణ అంటాడట మెల్లగానే మీకు విషయం చెప్పిన టీనేజ్కి వచ్చే కూతుర్లు టీనేజ్కి వచ్చే కొడుకులు మనలో పట్టుకునేది ఏంటి చెప్పిన మన మైనస్లు మన ఈక్ పాయింట్లు ఏటో మన పేరెంట్స్ని వాళ్ళు స్టడీ చేస్తారంట వాళ్ళ పేరెంట్స్ని పట్టుకుంటారు మా అమ్మ ఈక్ పాయింట్ ఏంటి మా నాన్నగారు ఎక్కడ దొరుకుతాడు ఇవన్నీ చూసి టైంకి సరిగ్గా మా నాన్నకి సాయంత్రంకి ఇది ఉంటే సరిపోద్ది అనుకుంటే నాన్నగారు తెమ్మంటారా అంటాడట టైం అవుతుంది తీసుకురమ్మంటారా అనగానే బంగారు నాన్న అలాగే వచ్చినప్పుడు బజ్జీలు కూడా మర్చిపోకరా అంటావు అప్పుడు అలా తెచ్చాడు ఎలా ఇచ్చేసి మనకి ఏదో పడేసి మన ఈక్ పాయింట్ తీసుకుని ఆడు చేయాల్సినవన్నీ చక్కగా చక్కగా పెడతాడు అమ్మ చూడండి అమ్మ నాకు కూతురు అంటుంది ఇలాగా ఏమేమి తెలుసా నువ్వు చెప్పకు నాకు నువ్వు చెప్పడానికి నాకు సరిపో ఎందుకు నీకు పాయింట్ నీ కూతురికి తెలుసు అందుకే పేరెంట్స్ ఏమంటారు చెప్పనా బాబు వాడికి మేము చెప్పలేము మీరు నాలుగు మాటలు చెప్పండి ఎందుకు చెప్పలేరు మీరు కన్నారా వాళ్ళకి అన్నారా మీరెందుకు చెప్పలేరు మీరు బలహీనలుగా దొరికేసారు వాళ్ళకి మీరెందుకు గద్దించలేరు బొమ్మని మేము చెప్పలేకపోతున్నాం మా బిడ్డలకి వాడు మా మాట వినవండి ఆవిడ మా మాట వినదండి దయచేసి మీరనే చెప్పండి పాస్టర్ గారు దైవజనులు నాన్న నా కొడుకు వయసు ఉంది నువ్వన్న గద్దించొచ్చని ఎందుకు ఆడుకుంటున్నారు మీ పిల్లల దగ్గర అంత ఎందుకు దిగజారిపోయారు మా మాట వినట్లేదని ఇంకొకరి దగ్గర ఎందుకు కన్నీళ్ళు గుక్కు మింగుతూ మింగుతూ గుక్కుతూ గుక్కుతూ ఏడుస్తున్నారు ఎందుకు చెప్పిన మీ పిల్లల దగ్గర ఏదో దొరికారు మీరు లేకపోతే లోకు చేసుకున్నారు మీరు ప్రేమించి నెత్తికి ఎక్కించుకున్నారు ఈరోజు దిగమన్నా దిగరు కొడుకుల్ని కోరుండి చేతులారా మనం ఇవ్వ ఇవ్వాల్సిన ఫ్రీడమ్ కన్నా ఎక్కువ ఫ్రీడమ్ ఇచ్చి దానికి ప్రేమను తగిలిస్తే టైం వచ్చేసరికి మనల్ని ఎలా ఆడుకోవాల బాగా ఆడుకుంటారట అడుగుతారా వాళ్ళు టీనేజ్ పిల్లలు చూడండి తల్లిదండ్రులు మైనస్లు అన్నీ ఎదుగుతారు మా నాన్నకి ఈ టైంలో ఇష్టమండి మా అమ్మగారికి ఈ టైం ఇష్టమండి మా నాన్న లేని టైంలో మా అమ్మగారు ఎలా ఉంటారండి మా ఉన్నప్పుడు ఎలా కాముకుంటారండి మా అమ్మగారు ఎలా ఉంటారండి మా నాన్నగారు ఎలా ఉంటారని కానీ ఏ టైంలో మా అమ్మకి ఏ విషయం చెప్పాలో వాళ్ళు లెక్కలు వేసుకుంటారట మా నాన్నతో ఏ టైంలో ఏ విషయం డిస్కషన్ చేయాలో వాళ్ళు లెక్కలు వేసుకుంటారు నేను చెప్తున్నాను మీ భక్తి చర్చికి మాత్రమే పరిమితి పోయి కొంపలకి పోయి మీ ఇష్టానుసారంగా మీ పిల్లలు ఉన్నారో జుట్టు పెట్టుకుని బీక్కుని నడిరేడ్డు మీకు వచ్చి నిలబడి మీ కొడుకులు రౌడీ సీటర్లు గాను కూలీ కూలు గాను దొంగలు గాను సైనిస్ స్నాచర్లు గాను ఇలా చూడాల్సిన రోజులు రాకపోతే నన్ను అడగండి ఈ రోజు రౌడీ సీట్లతో తిరిగేది ఎవరు చెప్పిన దైవజనులు కొడుకులు ఇది రౌడీ సీట్లుగా బయట జులాయిగా తిరిగేది ఎవరు చెప్పిన చర్చిలో ఉండే ఒక సీనియర్ విశ్వాస కూతురులు కొడుకులు పార్కులంటే తిరిగేది ఎవరు చెప్పిన క్రైస్తవ పిల్లలు ఎక్కువ మెజారిటీ ఇలా అయిపోవడానికి కారణం ఏమి చెప్పిన మీరు ఇంటి దగ్గర చాలా సీరియస్గా జీవించాల్సిన భక్తిని నిర్లక్ష్యంగా జీవించి అందుకే ఇప్పుడు మనం చదువుకున్న ఎబిసి గ్రంథంలో ఆరో అధ్యాయంలో మీ పిల్లలకి మీరు చెబుతున్నప్పుడు వాళ్ళ కోపం లెగిస్తుందంటే కారణం ఏంటంటే చెప్పిన మీరే అన్నాడు వాళ్ళకి ఎందుకు కోపం లెగుస్తుంది పేరెంట్స్కి మీరు ఒక విషయం చెప్తే చెప్పకండి మాకు అని ఎందుకు అంటున్నారు కారణం మీరే భక్తిని సీరియస్గా మీరు ఇంటి దగ్గర కొనసాగించకపోతే గద్దించి గద్దించినట్టు దొంగ ప్రేమలు చూపిస్తే ఒక రోజుకి వాడు మా మాట ఉండండి అంటాం అంతే ఏలి అదే చేసాడట ఏలి కూడా శ్రేష్ఠ భాగాలు పంపించేసారట నాన్నగారు తీసుకుండి ఈ భాగం ఇది మీకు ఇది మాకు అది వాళ్ళకి అని వాటాలు వేసేసి ఏలిగారు కూడా ఒక భాగం ఇచ్చేసారట ఇది చూసి చూడట్టు కొడుకుల్ని ఏమనలేదట అందుకే దేవుడు ఏమన్నాడు చూడండి శ్రేష్ఠ భాగాలను పట్టుకున్నావు వెంటనే అన్నాడు నాకంటే నీ కుమారులు నువ్వు గొప్ప చేసావు అన్నాడు పాట చూద్దాం నాకన్నా నీ కొడుకుల్ని గొప్ప చేసావు ఒక విషయం చెప్పనా అవసరమైతే అప్పుడప్పుడు దేవుడు ఎదురుగా లేడు కానండి దేవుడు ఎదురుగా లేడు కాబట్టి కాని లేదంటే మన పిల్లల వ్యక్తిగతమైన వ్యవహారం ఎలా ఉంటుంది చెప్పినా దేవుడిని ఎక్రించేలా ఉంటుంది ఉండదండి క్రిస్మస్ కండి నేను ఎలా అంటున్నాను కదా కానీ క్రిస్మస్కి పోయి దేవుడు పండుగని చెప్పుకున్న దగ్గర ఎన్ని భయంకరమైన అడ్డగోలు కార్యక్రమాలు జరుగుతాయండి సిగ్గు అది ఎవరు చేసేదండి మన పిల్లలు కాదు మన కూతుర్లు కాదు మన కొడుకులు కాదు ఇవన్నీ చేస్తున్నది ఎవరు ఇంత భయం లేకుండా అరే చేయడానికి భయపడే పనులు ఇంత ధైర్యంగా ఎలా చేశారు ఎలా చేయగలుగుతున్నారు వీళ్ళు పేరెంట్స్ ఇచ్చిన పనికి మళ్ళీ ఫ్రీడమ్ అన్న ఒకటి చూసారా ప్రేమ ఒకటి ఉందో చూసారా లవ్ అని ఒకటి ఉందో చూసారా తగిలించారు అది లవ్ కాదు మీ తింగరతనం వాళ్ళని అలా తయారు చేసింది ప్రేమ అంటే చెప్పిన దైవికమైన ప్రేమతో ఇక ఎలాగ పెంచారు కొడుకుని చక్కగా పెంచారు కొడుకుల్ని పెంచుతున్నారండి ఇప్పుడు చక్కగా చదువు 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 అని పిల్లల్ని పెంచడం అంటే బట్టలు కొనిచ్చేయడం పిల్లల్ని పెంచడం అంటే టైం కాడికి నచ్చింది వండేయడం పిల్లల్ని పెంచడం అంటే నచ్చిన చదువులు చదివించడం కాదు పిల్లల్ని పెంచడం అంటే దైవికమైన భయంతో పెంచడం ఇది లేకుండా ఈ జోన్ లేకుండా నువ్వు టైంకి వండినా టైంకి బట్టలు కొన్నా ఏం చేసినా క్రిస్టియన్ పిల్లలే పాటలు పాడినా వాక్యం చదివిన ప్రైజ్లా చెప్పిన బయటికి పోయి చేసి దేని చెప్పిన ఫ్రెండ్స్లో చేసే రంగు రంగులన్నీ అలవాటు చేసుకుంటారు అంట వాళ్ళు గారాబంగా పెంచుకున్నారండి డాక్టర్ చేయాలనుకున్నారు వాడిని మంచి ఇంజనీర్ చేయాలనుకున్నారు ఒక తల్లిదండ్రులు యథార్థంగా జరిగిన ఒక సంఘటన షార్ట్ ఫిల్మ్ తీస్తారు బాగా పెంచారు వాడు బాగా ఎక్కించుకున్నాడు తెలుసా తల్లిదండ్రులు ఇచ్చిన అతి గారాబం వాడికి తలకెక్కింది నిజంగా మన పిల్లలు కొన్ని తప్పులు ధైర్యం ఎలా చేయగలుగుతున్నారు వాళ్ళ ధైర్యం ఒకే ఒకటి మా అమ్మ నాన్న పెద్ద ఏమైనా నన్ను అండర్లే అని వాడి ఇంట్లో కూడా జేబులో సిగరెట్ పెట్టి పెట్టుకుని నీట్గా ఎలా ఎలా వచ్చేస్తున్నాడు తల్లిదండ్రుల ముందే నీట్గా ఇది ఇప్పేసి నీట్గా వాడే వాడు అనుకుంటున్నాడు అది మెయింటెనెన్స్ అని చక్కగా బూతులు మాట్లాడుకుంటూ తల్లిదండ్రుల ముందే ఒక ఆడపిల్లని కామెంట్ చేస్తూ ఎలా రాగలుగుతున్నాడు ఆ తల్లిదండ్రులు నన్ను ఏమి అనరని ధైర్యం వాడికి తల్లిదండ్రులు అయిన వారు జేబుల్లో డబ్బులు అంత జర్జాగా ఎలా దొంగలిస్తున్నారు బీరువాలో జర్జాగా అమ్మ దగ్గర కోరి ఇవ్వకపోతే బలవంతంగా ఎలా పట్టుకెళ్ళిపోతున్నాడు వాళ్ళకి తెలిసింది ఏడు చెప్పిన వాళ్ళు వాళ్ళు ఫిక్స్ అయిపోయారు మా అమ్మ నాన్న ఏమి అనరని అలా ఫిక్స్ అయిపోయినవాడు నిలబడిపోయినవాడు ఒక రోజుకి ఎలా తయారయ్యాడు చూడండి ఆ పాట చూడండి మీకు బాస అర్థమవుద్ది కానీ భావం అర్థమవుతుంది చూడండి ఒకసారి ఆ పాట మీరు చూడండి గారాభంగా పెంచుకున్న కొడుకు ఇవ్వాల్సిన పీడం కన్నా ఎక్కువ ఇస్తే చూపించాల్సిన గారమ్మ కన్నా చూపిస్తే చివరికి ఆ కొడుకు ఎలా అయిపోయాడో చూడండి ఇంటికి వస్తాడు అనుకున్న కొడుకు ఒకరోజు దారిలో ఆడపిల్లల చైన్ దొంగిలించేసి లాగేసి అది పట్టుకుని వెళ్ళి మత్తు మందులు కొనుక్కొని అవి పీల్చి పీల్చి చివరికి డాక్టర్లు కూడా చేతే తియారు ఏమనంటే మీ కొడుకు బతకడని చివరికి ఇంటికి వస్తాడనుకున్న కొడుకు అలవాటు డ్రగ్స్ తెలియదు కానీ అలవాటు మళ్ళీ ఆ బెడ్ ఇప్పుడు ఒక నార్మల్ యంగ్స్టార్గా అవ్వడానికి చాలా టైం పడుతుంది తన ఆరోగ్యం అంతా తినేస్తుంది మంచి ఎంప్లాయీస్ వాళ్ళ వాళ్ళ డాడీ ఎంప్లాయీ వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీకి ఒక మంచి సొసైటీలో ఒక గుడ్ విల్ ఉంది కానీ కొడుకు మాత్రం లేనిపోయిన అలవాటు చేసుకున్నారు కారణం ఏంటో చెప్పిన వాళ్ళు నేను అంటలేదు కానీ మన పిల్లలు కూడా ఇంకా బయట పడలేదేమో మన తల్లిదండ్రులమైన వారి మన బలహీనతలు వాళ్ళకి తెలిస్తే మనల్ని ఎలా ఆడించాల బాగా ఆడించేస్తారట ఎవరు మన పిల్లలే ఏలి చేసిన పొరపాటులు ఒక మాట మూడవ అధ్యాయం పదమూడు వచ్చిన ముగించుకుందాం మూడవ అధ్యాయం పదమూడు వచ్చిన తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకునిచున్నారని తాను ఎరిగి వారిని అడ్డగించలేదు కనుక అతన్ని ఇంటికి నిత్యమైన శిక్ష విధిందునని నేను అతనికి చెప్పి తిని బాగా వినండి ముగించుకుందాం ఇక తన కొడుకులు శాపగ్రస్తులు అయిపోయారు యహోవ ఉగ్రత వేల మీద పడిపోతుందని తనకు తెలిసిన ఏం చేయలేదట అడ్డగించలేదంటే కారణం ఏంటి సీరియస్గా తీసుకోలేదట నిజానికి ఒకవేళ సీరియస్గా తీసుకుని దేవా నా కొడుకులు తప్పు చేశారు నేను ఏదోలా మందలించుకుంటాను వాళ్ళు మార్చుకుంటాను దయచేసి నీ కటాక్షం మా మీద తెలియచేయి మా కుటుంబం మీదకి ఏ ఉగ్రత రాని నా బిడ్డలు నేను మార్చుకుంటానని ఏడిస్తే వేరేలా ఉండేదేమో ఏలి కుటుంబం అలా ఏడలేదట పర్లేదులే అనుకున్నాడట చూసి చూడట్టు గద్దించి గద్దించినట్టు ఒక ఒక భయంకరమైన చూపులో వారిని వదిలేసాడట అప్పుడు దేవుడు అన్నాడు ఎందుకు గద్దించలేదు కనుక ఆయన ఇంటి మీదకి నిత్యమైన శిక్ష నేను రప్పిస్తాను అన్నాడట ఏం రప్పించాడు కొన్ని పాయింట్స్ చూడండి నీ ఇంట్లో ఎవడ ముసలోడు ఉన్నాడు నీ కొడుకుల్ని చంపేస్తాను నెక్స్ట్ మరొకటి కూడా నేను చెప్తున్నాను నువ్వు కూడా ఇక అయిపోతావు అన్నాడు ఇంత సమీలతో చెప్పాడు ఫస్ట్ ఒక దైవజాన్ని పంపాడు వెళ్ళలేదట కొడుకుల్ని గద్దించలేదట గద్దించి గద్దించినట్టు గద్దించాడట సమయంలో తర్వాత సమయాలు రెండోసారి సమయాలతో చెప్పించాడు మొదట ఒక దైవజుడు రెండోసారి సమయలు సమీరులతో కూడా సీరియస్ గా చెప్పిస్తే అప్పటికైనా అనుకోవాలండి ఇంత సీనియర్ని దేవుడు నాతో మాట్లాడడం మానేసి నేను పెంచిన సమయాలతో మాట్లాడుతున్నాడు అంటే ఏదో లోపముందని వెంటనే చెక్ చేసుకోవాలి ఎవరు ఏలీగారు ఏమి చెక్ చేయలేదట సింపుల్ గా ఏదో ఆధ్యాత్మిక తీవ్రత ఉన్నట్టుగా ఒక మాట కామైపోయాడు ఏమన్నాడు చూడండి పద్దెనిమిది వచ్చంలో ఏమన్నాడు ఏలీ విని సెలవిచ్చిన వాడు యహోవా తన దృష్టికి అనుకూలమైన దానిని ఆయన చేయను గాక ఆమెను అన్నాడట అంతే చూసారా ఏలి గారు దొంగ కాదు ఏలీగారు లంచాలు తీసుకోరు ఏలీగారు బూతులు మాట్లాడు ద్రాక్ష రసం తాగడు ఏలీగారు ఏమీ చేయరు ఎదుటి వారిని కూడా ఎంకరేజ్ చేస్తాడు ఎదుటి వారిని కూడా దీవిస్తాడు తాగొచ్చినా ఎవరిని అన్నానే ఊరుకోలేదు కానీ కొడుకులు తాగినా సంభోగ కార్యక్రమాలు చేస్తున్నా మాత్రం ఈయనకి తప్పులుగా అనిపించట్లేదు అదే అదేమిరం అంటే ఈయన బయటి వారిని సరి చేసాడు కానీ చెప్పండి కొడుకులు మాత్రం చూసి చూడట్టు వదిలేడట అలా చేయట్లేదండి ఎంత ఉందాగా మనం వ్యవహరిస్తాం ఎదుటి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఎదుటివారు మనల్ని పెద్ద మనసు అనుకోవాలని ఎంత ఏదైనా గొడవ జరిగితే వెంటనే మూతపరులు అయిపోతాం ఎక్కడ గొడవ జరిగిన దగ్గర వెంటనే మాట్లాడేస్తాం మీ కొడుకు కాబట్టి అలా చేయారండి అది మా కొడుకు అయితేనా ఆహా మీ కొడుకు అయితే ఏం చేస్తావు మీ బిడ్డ కాబట్టి అలా చేసిందండి మేమైతేనా నువ్వైతే అదే చేస్తావు నువ్వు కూడా చేసేది అదే కాకపోతే బిల్డప్ కోసం పెద్దల్లో ఏదో గౌరవం నింపుకోవడానికి సొసైటీలో అప్పు ఈయన ఉదాసీనత కలిగిన వాడని అనుకోవాలని ఈ బిల్డప్ే తప్ప మీ కొడుకుని ఏమాత్రం ఏం చేశారు ఏం పెంచలా మీ కూతుర్లు ఏమాత్రం పెంచేస్తారు ఏమి పెంచలా ఈరోజు ఈ మాటలు విన్న తర్వాత మీరు ఇంటికి వెళ్ళి మీ పిల్లల మీద కొన్నాయండి చూడండి వాళ్ళు ఏం చేస్తారో తెల్లవారి వరకు చస్తారు ఆ ఫేస్బుక్లో వాట్సాప్ల్లో తెల్లవారి వరకు ఆ ఫోన్ అట్టుకుని ఏడిస్తారు బాత్రూమ్కి పోయిన ఫోన్ వదలరండి చూసారా బాత్రూమ్కి పోయినాన్ని బాత్రూమ్కి పోయిన బాత్రూంలో ఫోన్ ఎందుకు రంటే చాలా సీరియస్ మేడం అడిగాని అకౌంట్స్ చేస్తారా లోపలికి వెళ్ళి ఎంతమంది లైక్ అక్కడ కూడా లైక్లే సిగ్గు అనుకుంటారు ఎటుదా ఆ ఫోటోలు కూడా పెడతారండి ఫేస్బుక్లో లో ఇప్పుడే ఉదయం వేసిన ఏమి అయింది ఎయిట్ పిఎం ఇప్పుడే నేను కాలకృత్యాలకి వెళ్ళాను అది కూడా పెడతారు ఒక లైక్ ఇవ్వండి నాకు ఎలా కూర్చున్నాను అని సిగ్గు ఏం చేస్తారా అడ్డుకోపలికి పోయి ఎందుకు ఫోను పోని లోపలికి వెళ్ళి ఏమన్నా దేవుని పాటలు పెట్టుకుని పాటింటూ స్నానం చేస్తారా లేదు దేవుని మాటలు వింటూ ఏమైనా స్నానం చేస్తారా లేదు మరి ఏం చేస్తారు ఆ బుక్లో చచ్చిపోతారు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మీ పిల్లలు ఏం చేస్తున్నారో మీరు కనిపెట్టుకోండి ఏలి చూసి చూనట్టుంటే జరిగింది అని చెప్పినా నీ కొడుకులు వయసు దాటక మునిపే చచ్చిపోతారు నీ కొడుకులు కాదు కొడుకులు 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 కూడా అన్నాడు అన్నడంతేకా నీ నెగ్లజెన్సీ వలన నీ నేర లుక్ వలన నీకు కుమారు భవిష్యత్తు లేకుండా పోతుంది అన్నాడు అంతేకాణ అతి దారుణమైన మాట ఏంటంటే ఏలీగారు ప్రేమ చూపిస్తున్నాను అనుకున్నాడు కానీ చేతగాని దుర్మార్గత వ్యవహరిస్తున్నానని ఊహించలేకపోయాడు అది ప్రేమ అనకండి చేతగా అంతా కొడుకుల దగ్గర కూతురు దగ్గర ఇలా అనకండి మీరు ఎప్పుడు మా పిల్లలకు మీరు చెప్పండి మా మాట ఎట్లేదు అన్నారంటే కారణం ఏంటి చెప్పిన అది ప్రేమ కాదు చేతగా ఓడిపోయారు మీరు పిల్లల విషయంలో భర్తగా తండ్రిగా ఓడిపోయారు మీరు ఓడిపోయే చేతగా సిగ్గు లేకుండా దుర్మార్గమైన మాట ఏంటంటే మా కొడుకు మేము చెప్తే విండండి అని చేతగా దగ్గర ఓడిపోయారు మీరు మీరు ఎందుకు అలా తయారవడానికి కారణం ఏంటి చెప్పిన బైబిల్ పట్టుకున్న మీరు వాక్యం విన్న మీరు వచ్చి దేవునిగా కానుకిస్తున్న మీరు కొన్ని అక్రమ సంబంధాల విషయంలో కొన్ని మాటల విషయంలో కొన్ని ఆలోచన విషయంలో మీ ఇంటి దగ్గర మీరు ఉండాల్సిన విధముగా ఉండకపోతే నేను చెప్తున్నాను మీ కుటుంబం చాలా చాలా పెద్ద భారీ మూల్యం చెల్లిస్తుంది ఇప్పుడు పర్లేదులే అనుకుంటున్నారు దేవుడు అండి ఒకేసారి తెంచాడు అండి చూస్తాడు 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 తోకం వేస్తాడు ఒకేసారి ప్రకటన చేస్తాడు లేపేస్తాడు అంతే ఎన్నిసార్లు చూస్తాడు ఆయన మూడు సంవత్సరాలు ఏం చూసాడట ఒక మొక్కనే అది చెట్టు అయిందట అవసరం లేదట ఫస్ట్ ఇయర్ చూశాను సెకండ్ ఇయర్ చూశాను ట్వంటీ ట్వంటీలో కూడా చూశాను కరోనా వచ్చిన మారలేదు కరోనా వచ్చినా మారతలేదు అందుకేం చేశాడు ట్వంటీ ఫస్ట్కి కి ఏం చేస్తాడు ఇక తీసేస్తాడ వీడి వలన కరోనా కూడా ప్రమాదం ఎవరికి వీడి వలన అందుకే థర్టీ ఫస్ట్ క్లాస్ చాలా మంది యువకులు చూడండి థర్టీ ఫస్ట్ అడిగిపోతులు చూడండి కావాలంటే థర్టీ ఫస్ట్ ఇంకా దేవుడు ఇన్ని కొత్త సంవత్సరం కూడా చూడకూడదు అనుకుంటాడు అలాంటి ప్రమాదం తెచ్చుకోకండి ఏలి జీవితం ఎలా అయిపోయిందంటే చివరికి ముగించే ముందు నాలుగవ అధ్యాయంలో ఒకరోజు మోపుగా యుద్ధం జరుగుతుందట గంభీరమైన యుద్ధం జరుగుతుందట భక్తి లేకపోయినా బయలుదేరిపోయారట ఏంటి యహో పక్షాన్ని పోరాటం చేయడానికి వెళ్ళారట ఇక్కడ రాలేదట ఎవరు కొడుకులు యహో పక్షాన్ని యుద్ధం చేయడానికి వెళ్ళిపోయారట ఎహో పక్షాన్ని యుద్ధం చేయడానికి వెళ్తే భక్తి లేకుండా వెళ్తే వెళ్ళారు ఇక్కడ రాలేదు ఒకటి పరిగెట్టుకుని 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 గంభీరంగా జరుగుతున్న యుద్ధం దగ్గర నుంచి వచ్చాడు అప్పటికే గుండెల్లో ఎక్కడో భయం ఎవరికి తొంభై ఎనిమిది సంవత్సరాల వృద్ధుడైన పాస్టర్ గారు ఇంకా భయం ఏంటంటే కొడుకులు చచ్చిపోయారాయన్న దానికి పెద్ద సీరియస్గా ఆయన స్పందించలేదు కానీ ఒక మాట విని మాత్రం ఎల్లకీళ్ళ పడిపోయి మెల్లిరిగిపోయి చచ్చిపోయాడట ఏ మాట తెలుసా కొడుకులు చచ్చిపోయారని కాదు వచ్చిన చెప్పమ్మా పద్దెనిమిది వచ్చును దేవుని మందసమను మాట అత్తడు పలకగానే ఏలి ద్వారము దగ్గర నున్న పేట మీద నుండి ఎనుకకు పడి మెడ విరిగి చనిపోయాను మెడ విరిగి చనిపోయాను ఎప్పుడు కొడుకులు పోయారని కాదు చివరికి నా కుటుంబాన్ని నన్ను కూడా దేవుడు వదిలి వెళ్ళిపోయాడని ఉలుక్కు పడిపోయి ఒక్కసారి వెనక్కి పడిపోయి మెల్లిరిగి ఎలా చచ్చిపోయాడో చూడండి ఏం సాధించారండి ఆ కుటుంబం ఏం గొప్ప దైవజనుడు గొప్ప ప్రవక్తను పెంచి బలహీనమైన కొడుకులకి ప్రేమ చూపించి గారాబ ముసుగులో ఏమైపోయాడంటే చివరికి తన ప్రాణాలే పోగొట్టేసుకున్నాడు దేవుడు కూడా ఉండకూడదు అనుకున్నాడు అక్కడ మందస్సు కూడా వెళ్ళిపోయింది దేవుడు కూడా ఉండకూడదు అనుకున్నాడు ఈ న్యూస్ వినదంట అప్పటికే నిండు గర్భిణి అంటే ఎవరు పెద్దోడు భార్య ఫినిహాస్ నిండు గర్భిణి గర్భిణి విన అవగానే ఆమె వింటుందట ఏమి వింటుందంటే యహో మందస్సు వెళ్ళిపోయింది నీ భర్త చచ్చిపోయాడు మరొక మాట మీ మామగారు కూడా చచ్చిపోయాడు ఆ న్యూస్ మీద న్యూస్ దెబ్బ మీద దెబ్బ వినలేని వార్తలు ఒకదాని వెనక ఒకటి వినేసరికి ఆ కూతురు నిండు గర్భిణి ఏమైపోయిందంటే కొడుకుని కంటూ కంటూ ఒక మాటను చచ్చిపోయిందట ప్రభావం దేవుడు మా దగ్గర నుంచి తీసేసాడు మేమే చేతులారా చేసుకున్నాం మేమే చేతులారా చేసుకున్నాం నా మా చచ్చిపోయాడు నాకు నా నా యజమాని నా పెనిమిడి చచ్చిపోయాడు చివరికి దేవుడు కూడా మమ్మల్ని వదిలేశాడు నాకు భార్య నా భర్త వదిలేసాడు నాకు బాధ ఆ విషయం కన్నా నా మామగారు చచ్చిపోయాడు అన్న బాధ కన్నా చచ్చిపోయే ముందు నా బాధ ఏంటంటే దేవుడు మమ్మల్ని వదిలేశాడు చచ్చిపోయాడు చెప్తున్నానండి దేవుడు వదిలేసడం మనుషులందరూ మనల్ని వదిలేసినా పర్లేదండి ఎవరు ఎన్ననుకున్నా మనం పర్లేదండి ఎవరు ఏం చేసినా మనకు పర్వాలేదండి కానీ దేవుడు కానీ మనం చెయ్యి వదిలేస్తే చాలా భయంకర పరిస్థితి ఎందుకు చెప్పినా చచ్చి మళ్ళీ చచ్చిపోతాం ఎక్కడ బాధపడుతూ చచ్చిపోయింది కొడుకుని బాధపడుతూ లోకం నీకు వ్యతిరేకమైపోయినా పర్లేదు దేవుడు మాత్రం నీ చెయ్యికూడదు ఎసుకి విలువెల్లాడిపోయాడు ఎక్కడా కలవరిగిరి మీద స్నేహితులైన శిశులు వెళ్ళిపోయారని కాదు తల్లిదండ్రులు దూరం అయిపోయారని కాదు రొమ్మును అనుకునే వ్యూహాన్ని దగ్గర లేడనే కాదు బల్లుంతో పొడిచేయడానికి రెడీగా ఉన్నారని కాదు కొరడాతో సీరేసారని కాదు మేకలేచేస్తారని కాదు ఆయన బాధ గచ్చమైన వనం దగ్గర నుంచి ఒకటే నాకు దేవునికి చెయ్యి విడిపోయే తెగిపోయే ఒక టైం రాబోతుంది దేవా నువ్వు కూడా నా చేయి వదిలేసి నేను తట్టుకోలేను అన్నట్టు నేను అడుగుతున్నానండి అరే దేవుడి సన్నిధి దేవుడిని మహిమ నాతో లేదని భయపడుతూ బతికే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చివరికి ఆ ఫ్యామిలీ ఏం చేసింది లంచాలు పోగేసుకున్నారు తీసుకుని అడ్డగోలుగా తిన్నారు ఏమైనా సుఖపడ్డారా దేవుని డబ్బు తిన్నవాళ్ళు చచ్చారు అన్యాయంగా నేను మరలా చెప్తున్నాను దేవుడి పేరు మీద దేవుడు భక్తి మీద ముసుగులో ఏదైనా అడ్డగోలు పనులు చేస్తే లాస్ట్కి జరిగేది అని చెప్పినా కుక్కసేస్తాం మనం ఇసుకురాజు ఏదో తిన్నాడు ఏమయ్యాడు తలకిందులు పడి చచ్చాడు కొడుకులు తిన్నారు ఏలి కొడుకులు ఏమయ్యారు అన్యుల చేతిలో చచ్చారు ఏలి చూసి చూన్నట్టున్నాడు సేవ విషయంలో ఏమైడు సీనియర్ సిటిజన్ ఆయన అమాయకుడిగా ఎలకిలపడిపోయి వెళ్ళబడిపోయి చచ్చిపోయాడు గౌరవంతో వెళ్లవలసిన శవం అండి అయింది గౌరవంతో వెళ్ళవలసింది ఒకవేళ ఏలి చచ్చిపోతే ఏలి దగ్గర మనలాంటి వారు ఎవరైనా వెళితే పెద్దయిన ఎలా చనిపోయాడు అంటే ఎలా అండి అప్పుడు చుట్టూ శవం చుట్టూ సౌండ్స్ ఏమైనా పడితే తెలుసా అయ్యో ఇంట్లా మంచి చూడండి ఇప్పుడు అబద్ధం అంటూ లంచం తీసుకోడు ఏమి ఇచ్చాడు కానీ కొడుకులు మాత్రం ఇలా పెంచడం శవం ముందే కూర్చొని మాట్లాడుకుంటారు ఒకవేళ మీరు చచ్చిపోతే మీ పిల్లల కోసం ఇలా మాట్లాడుకుంటారు అన్నీ బాగానే చేసిందండి ఈ తల్లి సంఘంలో బాగా సేవ చేస్తుంది సంఘంలో బాగా ఉంటుంది ఈ తండ్రి కూడా బాగా ఉంటాడు కానీ కొడుకుల విషయంలో కూతురు విషయంలో మాత్రం సీరియస్ ఉండలేకపోయారు అంటే బతుకుండగా ఆ రోజే మీరు చెప్పండి చచ్చిపోయారు అలాంటి విషయాలు తెచ్చుకోకండి గారు ఏం సాధించారు ఏలి కుటుంబం ఏం సాధించింది ఏమీ సాధించలేదు ఏళ్ళ ఒకటి అనుకున్న దేవుడు నన్ను వదిలేసాడు యేసుక్రీస్తు వారు కూడా మనకు అదే నేర్పిస్తున్నాడు దేవుడు చెయ్యి వదిలేసే పరిస్థితులు మీరు తెచ్చుకోకండి మీ కుటుంబం తెచ్చుకోవద్దు మీ కొడుకులు కూడా తెచ్చుకోవద్దు మీ ఫ్యామిలీని దేవుడు వదిలేస్తే మీ ముగింపు ఘోరాతి ఘోరంగా ఉంటుందట మరొక మాట అండి ఒకరోజు చెప్పాలి ఇది ప్రత్యేకంగా దుష్టుడు సాతాన ఒక క్యారెక్టర్ ఉందిగా వాడు నిజంగానే ఉన్నాడు వాడు ఎప్పుడు అనబడలేదు అనకండి కనబడుతున్నారు అక్కడక్కడ కనబడతారు చూడండి సార్ ఇంటికి వెళ్ళినప్పుడు సాతానగాడి యొక్క గురండి బయటికి పోయిన వాళ్ళు ఫ్యామిలీల మీద ఉండదండి వాడికి వాడు అస్సలు గురి బయట ఉన్న ఫ్యామిలీల మీద బయట చూడాలి చాలా జాలీగా హ్యాపీగా పార్కులకి బీచ్లకి చక్కగా బ్రాందీ కలిసి తాగేసి వచ్చి ఇద్దరు డంకన్ డ్రైవర్ చదువుతారు భారీపత్రలో సిటీల్లో చక్కగా ఉంటారు అన్యోన్య సహవాసం వాళ్ళది వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉండవు నీట్గా ఉంటారు కానీ కాస్తంతా బైబిల్ పట్టుకుని వెళ్ళిన కుటుంబం చూసారా క్రైస్తవ కుటుంబం వాళ్ళ కుటుంబంలోనే అన్ని గొడవలు ఉంటాయి వాళ్ళ కుటుంబంలోనే బాధలు అన్నీ ఉంటాయి వాళ్ళ కుటుంబంలోనే ఒకరికంటే ఒకరికి పడతాయి ఎందుకు చెప్పినా దేవుని దగ్గరకు వచ్చిన కుటుంబాన్నాడు చూస్తూ ఊరు కూడాట పచ్చగా దేవుని దగ్గరకు వచ్చే కుటుంబాన్ని చూస్తూ ఊరు కూడాట వాడు చిచ్చట్టి అవసరమైతే చచ్చే వరకు ఎంటాడుతాడట బెస్ట్ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఏదైనా వనంలో చూస్తూ ఉండలేకపోయాడు వాడు ఆది కుటుంబాన్ని చూస్తూ ఉండలేకపోయాడు దేవునికి దేవుని పిల్లల కుటుంబంగా దగ్గరకుండ వాడికి నచ్చదు వాడు ఇష్టపడడు ఏదో ఒకలా నేను నీరసించిపోయేలా కుళ్ళిపోయేలా చచ్చిపోయేలా నువ్వు ఒంటరి అయిపోయి బికారోళ్ళ చచ్చిపోయేలా వాడు ఎన్ని కిరికిర్లు పెట్టాలో క్రిస్టియన్ ఫ్యామిలీస్లో అన్ని కిరికిర్లు పెడతాడట ఒక భక్తుడు ఏమన్నాడంటే మీ పిల్లలకు భయభక్తులు రావాలి అంటే ముందు దేవునికి నువ్వు భయపడాలన్నాడు నువ్వు ఇద్దాం నీకు భయభక్తులు ఉంటే నీ పిల్లలకి భయం అంటే ఏంటో చెబుతావు నీకు రక్షణ అనుభవం ఉంటే నీ పిల్లలకి రక్షణ అంటే ఏంటో చెప్తావు నువ్వు బాప్తీసంలో సరిగ్గా ఉంటే నీ పిల్లలను బాప్తీసంలో నడిపించి నువ్వు బాప్తీసానికి మనం రెడీ చేస్తావు నువ్వు చర్చిలోని ఇంటి దగ్గర సరిగ్గా ఉంటే నీ పిల్లలు చర్చిలోని ఇంటి దగ్గర సరిగ్గా ఉంటాడు మిమ్మల్ని బట్టే మీ కుటుంబం నడుస్తుందట దేవుని పిల్లల కుటుంబం మీద వాడి గురి బాగా ఉంటది ఆ టైంలో ఏమాత్రం లూజ్ క్యారెక్టర్లు దొరికినా పట్టుకుని కుటుంబానికి కుటుంబాన్ని వ్యతిరేకం చేసి కబడ్డీ ఆడేస్తాడట బాగా విన్నది మెసేజ్ ఎవరు అవ్వమ్మా దేవుడు చెప్పింది ఎక్కలేదట ఆవిడికి ఎందుకు కొంచెం లూజ్ నేరో లుక్ ఎక్కడ వచ్చింది చక్కగా ఎక్కిచ్చింది అంతేనంటావా అంద ఎవరు మరి అంతే మరి అన్నాడు ఎవరు ఆడు అంతే మరి ఎగరే జెండా అన్నాడు అంతే ఎగరేసింది తింటారా చచ్చిపోమంటారు అంది ఎవరిని ఆదమ్గా ఆ మాట లేదు కదా అనుకోండి ఇంకా అలాగ ఉంది అక్కడ స్టైల్ అక్కడ ఆయన ఏమన్నాడు అంతేనంటావా అన్నాడు తినేసారు సీరియస్గా చూడండి అప్పుడు వరకు డ్యూటీ పాడాడు ఎవరు డ్యూటీ వరకు సోలో సాంగ్ డ్యూటీ ఎవరిని చూసిన వెంటనే గారు అవ అవ్వమ్మగారిని చూసినట్లే ఏమన్నాడండి ఎముకలు ఎముక మాంసం మరి అది ఏ నాకు తెలియదు కానీ అది పాడిద్దాండి నేను ఎలా పాడాడు నాకు తెలియదు కానీ ఎముకలు ఎముక మాంసం మాంసం అంతా ఎంత అది చెప్పి నేను నిద్రపోయినప్పుడు నువ్వు పుట్టావు తెలుసా అన్నాడు అంతేనంట అందవాడు అంతే మరి అన్నాడు చూసుకున్నారు పాడుకున్నారు డ్యూటీ ఇద్దరు చక్కగా పాడుకున్నారు నీ కోసం నేను నాకోసం నువ్వు అని పేరెంట్స్ని కూడా దూరం పెట్టేంత భావం భర్తలకు వచ్చిందట అక్కడ చూసే చెప్పాడు దేవుడు కానీ నెక్స్ట్ ఏమన్నా తెలుసా ప్రభు దీని అంత కారణం ఎవరు తెలుసా ఇదే అన్నాడట ఎవరిని ఏమైంది దుష్టి ఎలాంటి వాడు చిచ్చడేసి ప్రేమను పోగొట్టేసి ఒకరికొకరికి విరోధం చేసేసి దేవునికి విరోధం చేసేసి చివరికి చచ్చే వరకు మనల్ని తీసుకెళ్ళిపోతాడట జాగ్రత్త మీ కుటుంబాల కోసం జాగ్రత్త జాగ్రత్త కలిగి ప్రార్థన చేయండి ఎందుకు చెప్పిన ప్రార్థన తప్ప ప్రార్థన ద్వారా తప్ప వాడిని ఎదుర్కోవడం అనేది అసాధ్యమట వాడి క్యారెక్టర్ ఏంటో చెప్పినా ఎవరిని మింగుదామా ఏ ఫ్యామిలీ దొరుకుతుందా ఎవరు చర్చికి రెగ్యులర్గా వెళ్తున్నారో ఏ పిల్లలు ఉన్నారో వాళ్ళందరి మీద కన్నేసి ఏదో ఒకటి పెట్టేసారు కుంపటాడు వాడు సరిగ్గా బతికి అని సరే బయట వాళ్ళతో పని లేదు వాడికి వాళ్ళు జాలీగా ఉంటారు చూడండి మనం ఎంతకాలం వండలే పోతున్నాం దేవుడి దగ్గరికి వచ్చి మనతో పాటు అక్కడ ఉన్నాడు ఎవడు ఆడు నేను కూడా ఆడు కనబడ్డాడు అప్పుడప్పుడు మనలో కనపడతాడు చెల్లులోను తమ్ముళ్ళలోను వచ్చేవరా అనుకోవాలన్నమాట మనం అలా కనబడి మనకు విరోధం అయిపోతారు అందుకే ప్రభుని వారు అన్నాడు మీరు శోధనలోనికి కీడులోకి వెళ్ళకుండా ఉండడానికి మీరు ఏం చేస్తారంటే మెలుకు కలిగి ప్రార్థన కీడుకు కారకుడు ఎవడు వాడు శోధనకి కారకుడెవడు వాడు వాడిని జయించే దొక్కే ఒక్కటే కుటుంబ సమేతముగా మీరు ప్రార్థన చేయండి మరొక మాట పిల్లలు పాడవడానికి కారణం ఏంటంటే సరి అయిన స్నేహం మెయింటైన్ చేయకపోవడం పిల్లలతో మీరు అనుకోవచ్చు అరే పిల్లలతో మేము ఎలా ఫ్రెండ్లీగా ఉంటామండి అంటే ఆధ్యాత్మిక తీవ్రత ఉంటే ఆటోమేటిక్గా ఫ్రెండ్లీనెస్ వస్తుంది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి చెప్తున్నా ఏలి వయసు ఎంత సుమారు తొంభై ఎనిమిది సంవత్సరాలు లేదా తొంభై దాటింది సమయలు వయసు ఎంత మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఈ బాలుడికి తొంభై ఎనిమిది సంవత్సరాలు వృద్ధుడితో ఏంటట స్నేహం అట ఎలా కుదిరింది ఇద్దరు ఎలా స్నేహితులుగా ఒక దిక్కిన పడుకుంటున్నారట ఒకటే తింటున్నారట అక్కడే తిరుగుతున్నారట కలిసి నిద్రపోతున్నారట ఎప్పుడు కలిసి మాట్లాడుకోవడా వీళ్ళిద్దరికే స్నేహం ఎలా కుదిరింది కొడుకులతో లేని కమ్యూనికేషన్ ఇతనితో ఎలా వచ్చింది ఆధ్యాత్మిక తీవ్రత ఉంటే వయసు ఏమి రాదట అడ్ మీ పిల్లలు మీతో మంచిగా వ్యవహరించాలంటే మీరు బాగా భక్తి ఉంటే మీ పిల్లలు కూడా మీతో బాగా వ్యవహరిస్తారట అంతేకా చదవండి ఎపిసీ రాసిన ఎబిసిలకు రాసిన పత్రిక ఆరు అధ్యాయం పూజుకుందాం వాకిపట్నం ఎపిసిలకు రాసిన పత్రిక ఆరు అధ్యాయం పిల్లలారా ప్రభునందు మొదటి వచ్చి నుంచమ్మా పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విజయులయయుండు ఇది ధర్మమే మీకు మేలు కలిగినట్లు మీ తండ్రిని మీ తల్లిని సన్మానింపు అప్పుడు నీవును భూమి మీద మంత్రుడు అగుదువు ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది ధర్మశాస్త్రం లేపి మాట్లాడుతున్నారు పౌరు గారు ఏమన్నా తెలుసా మీ పేరెంట్స్కి మీరు ఏం చేస్తారు లోపడండి అన్నాడు ఎప్పుడు లోపడాలి మన తల్లిదండ్రులకి ఎప్పుడు లోపడాలంటే ఈ ఐదో అధ్యాయం చివరి వచ్చినవిలో ఆయన అంత కథంతా చెప్పుకొచ్చి భర్త ఎలా ఉండాలో భార్య ఎలా ఉండాలో ఎవరెవరు ఎలా ఉండాలో చెప్పుకొచ్చి లాస్ట్కి అంటాడు భర్త ఎలా ఉండాలంటే ప్రభువులా ఉండాలి భార్య ఎలా ఉండాలంటే సంఘంలా ఉండాలి ఈ ప్రేమ అనురాగాలు కలిగిన తల్లిదండ్రులకి బిడ్డలైన మీరు లోబడి ఉండాలన్నాడు భర్త ప్రభువులా ఉండకపోతే ఇంట్లో ప్రభులో ఉండడం అంటే ఆ గిన్నెలదే ఈ గిన్నెలదే ఆ ప్రభు కాదు ప్రభువులు ఉండడం అంటే రాజు రాజమని కదా ప్రభులో న్దాల� ఉండడం అంటే ప్రభువులా ప్రేమించడం భర్త ప్రభువుల క్రీస్తు తత్వంతో లేకపోయినా భార్య క్రీస్తు తత్వంతో సంఘతత్వంతో లేకపోయినా పిల్లలు మనకి ఏం చూపించారట ఇదే చూపించారట మంచి తల్లిదండ్రులకి మంచి భయభక్తులు కలిగిన తల్లిదండ్రులకి పిల్లలు కూడా ఏం చేస్తారట లోబడతారట మీరు సంఘాన్ని క్రీస్తుని ఇంటి దగ్గర కూడా చూపిస్తే మీ పిల్లలు మీ మాట వింటారట ఇంట్లో చర్చికి మాత్రం వచ్చి బాగా ఉందాగా గంట రెండు గంటలుండి ఇప్పుడు ఉన్నారు చూసారా కామ్గా ఇదే అండి ఒరిజినల్ ఇది ఇది ఒరిజినలా కాదు కదా ఇప్పుడు అయిపోద్ది అలా వెళ్తారు చూసారా ఎన్నీ చెప్తారండి అవన్నీ అంతా ఆ లుక్కే ఆ లుక్కే మీ ఇంటి దగ్గర ఏం చేస్తా చెప్పిన అప్పుడు జరుగుతుంది సాధారణంగా ఈ చాలు బిడ్డ నాకు అనుకుంటాడు ఎవరు ఈ చాలు నీతో సహవాసం చేయడానికి ఇంకా ఆడొస్తాడు కబడ్డీ ఆడేస్తాడు మన కొడుకున్న ఒక దిక్కి మన దిక్కునికి చివరికి మన కుటుంబం కన్నా ఘోరమైన పరిస్థితులు మనం ఎదుర్కొంటాం దయచేసి అలా ఉండొద్దు భక్తి విషయంలో ఇంటి దగ్గర సీరియస్గా ఉండండి నీ పిల్లలు ఏమాత్రం బైబిల్ చదవకపోయినా ఏమాత్రం భయభక్తులు లేకపోయినా గద్దించండి ఏ విషయంలో ఒకవేళ చదువులో నెగ్లెట్టుకున్న తర్వాత విషయం ముందు బైబిల్ విషయంలో దేవుడి విషయంలో సీరియస్గా వ్యవహరించండి లేకపోతే ఈ భయంకరమైన సత్యాలు మీరు విని విన్నట్టుంటే నేను చెప్తున్నాను కొన్ని కొన్ని రోజులకి విన గోడనవి మీ కుటుంబం నుంచి మీరు వింటారు బీ కేర్ఫుల్ ప్రార్థన చేసుకుంటాం ప్రార్థన పరలోకం మా తండ్రి దేవ నిజమే తండ్రి భవిష్యత్తులో తండ్రి మా కుటుంబాలు ఎలా ఉండాలో చరిత్రలో కూలిపోయిన కుటుంబాల తండ్రి బైబిల్లో రాయించారు తండ్రి మాకు అవసరమైనవి అనంతమైన విశ్వాన్ని గూర్చి కాదు మాకు అవసరమైనవి శాస్త్రాల గూర్చి కూడా కాదు తండ్రి మాకు అవసరమైనవి అవసరం అనుకుని మీరు రాయించినవి కుటుంబ సంగతులు అవే ఎక్కువగా మీ గ్రంథంలో మాకు రాయించారు తండ్రి ఆయనను మేము చూడలేకపోతున్నాం మమ్మల్ని క్షమించండి విన్న మాటలన్నీ తండ్రి వారు జాగ్రత్త కలిగి వ్యవహరించి పిల్లల విషయంలో భార్య విషయంలో తల్లిదండ్రుల విషయంలో తండ్రి జాగ్రత్త లేకపోతే దుష్టుడు మా మీద కన్నేసి మమ్మను మాకే విరోధం తండ్రి మీ సేవలో మీలో మమ్మల్ని బతకనేకుండా వాడు చేసే ఆగడాలన్నీ అన్నీ కావుతాను ఒకవేళ వాళ్ళు ఎదిరించే శక్తి కలిగిన ప్రార్థన మేము చేయలేకపోతున్నామేమో ప్రార్థన ద్వారా మేము ఎదుర్కొనే శక్తిని మాకు నేర్పించండి మా కాళ్ళ అనుభవాన్ని మాకు నేర్పించండి మా కుటుంబాలను కాపాడండి ఒక్క మాటలో మేము ఒప్పుకుంటున్నాం తండ్రి మేము చేత వారు మీ సహాయం లేకపోతే మేము బతకలేము వాడే బాణాలు మేము తప్పించుకోలేము వచ్చిన కుటుంబాలన్నింటినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ సభకి కారణమైన తండ్రి మోసే అన్ననే వారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి మరింతగా దీవించి బలపరచండి కావలసిన ప్రతి సంబంధమైన దీవిని వారికి అనుగ్రహించండి వచ్చిన ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి విశ్వాసిని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి వారి కుటుంబాల్లో మీ దేవుల్ని పొందుకోవాలి అంటే సాపాలకు దూరమై తండ్రి శాతాన్ని ఎదిరించే శక్తి కలిగిన బ్రతుకుని వారికి నేర్పించండి వేదిక మీద ఉన్న దైవజనుల తండ్రి మరింతగా మీరు బలపరిచి వారి సేవను అభివృద్ధిపరచండి మరింతగా తండ్రి వారిని బలముగా మీరు వాడుకోండి వారు చేస్తున్న ప్రయాణాల్లో మీ కృపణం మీ కాపుదలను అనుగ్రహించండి మా తోటి సహోదరుల్ని విశ్వాసులైన వారిని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ మీ చిత్తమైతే మరొక మారు మేము మాట్లాడుకునే అవకాశం పరిస్థితులు మాకు దయచేస్తారని అర్థిస్తూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి ప్రియమైన దేవుని సంఘమా మరింతవరకు దేవుని యొక్క మహాకృపలో దేవుని పిల్లలంగా